विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्मा गुरषु गुरद महेशर गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निधए वासीय नमो नमः

మొట్టమొదట ప్రతిరోజు చేస్తున్నట్లే ఒకసారి ఈ నవరత్నమాలికా స్తోత్రాన్ని అందరం కలిపి చదివి తదనంతరం ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం ఓంకార పంజరుకీం ఉపనిషదులి కలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం दयमान अंतर्विभव गौरी दयम दीर्घनयना देशि दर्शिताभ्युदय वाममकुची वरद संगीतमातृका वंदे

రసాస్వాదనవనవోల్లాసం ముఖమంబ మోదయమాం ముటంకముగ్ధహసి సరిగమపదనిరతీసంక్రాంతకాంతహస్ తాం शान्तां मृदुलस्वान्ताम् कुजभरतां तां नमामि शिवकान्ताम् अपटुतटघटितजूटीताडिततालीपलाशताटङ्काम् వీణావాదన శిరసాం నమామి మాతంగీం వీణారవానుషంగం వికసము వికసమదామోదమాధురీభృంగ కరుణాపూరతరంగం कलये मातङ्गकन्यकापाङ्गम् मणिभङ्गमेचकाङ्गीं मातङ्गीं नौमि सिद्धमतङ्गीं यौवनवनसारङ्गीं सङ्गीताम्भोरुहानुभवभृङ्गीम् मेचकमासे चनकम् मेचकमासे चनकं मिथ्या दृष्टां तमध्यभागं तं माता स्वस्वरूपं मंगल संगीत सौरभं वन्दे मंगल మాతంగ కనకాభరణం యతి భక్తి స భగీశ్వర సాక్షాత్ నిన్నటి శ్లోకంలో ఓంకార పంజరుకీం ఉపనిషదుద్యానకీలి కలకంఠీం ఆగమవిపిన మయూరీం ఆర్యాం ఆర్యాం అంటే పూజనీయురాలు ఎందుచేత పూజనీయురాలు అంటే ఒక్క చెట్టుని ఆశ్రయించినంత మాత్రం చేత నీడా దొరుకుతుంది తినడానికి కావలసినటువంటి కాయలు పళ్ళు లభిస్తాయి దానికి తోడుగా ఆ చెట్టు మనకి రక్షణ కూడా కల్పిస్తుంది ఇక్కడ అమ్మవారు చేతిలో ఆయుధాలు పట్టుకుని ఉంటుంది కాబట్టి బాహ్య శత్రువుల నుండి రక్షణ కల్పించడం కొంత తేలిక అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మద మోహం మాత్సర్యములనేటటువంటివి మనిషిని పాడు చేయకుండా వాటి నుండి మనసుని మార్చి సాధన వైపుకి తిప్పడానికి మనకి ఎటువంటి విభూతులు కావాలో అటువంటి వాటిని ఉదారంగా అనుగ్రహించగలిగిన తల్లి కాబట్టి అటువంటి చెట్టుని మేము ఆశ్రయిస్తున్నాం అని చెప్పడానికి మూకశంకరులు కాన కాంచీతిలకం కరధృత కోదండ బాణశృణి పాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబీ అన్న శ్లోకాన్ని మనం ఉటంకిస్తున్న స్థితి దగ్గర ఆ ప్రవచనం పూర్తయింది ఆర్యాం అంతర్విభావయే గౌరీం ఇక్కడ కాళిదాస మహాకవి అంటున్నారు నేను ఇటువంటి గౌరీస్వరూపాన్ని మనసులో భావన చేస్తున్నాను అంతః లోపల విభావయి బాగా పరిశీలిస్తున్నాను నిజానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఏదో స్థూలంగా ఉన్నటువంటి ఒక రూపం దగ్గర కూర్చుని పూజ చేయడం తప్పు అని ఎవరనరు కానీ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన విషయం అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే అమ్మవారి యొక్క తత్వం గురించి మనసులో విచారణ చేయడం ఇక్కడకు వచ్చేటప్పటికీ కాళిదాస మహాకవి అకస్మాత్తుగా గౌరీ శబ్దాన్ని ప్రయోగించారు నిజానికి స్తోత్రం ఎవరి మీద మాతంగి మాతంగి ఎవరు శ్యామల కన్నా అభిన్నం ఇక్కడ శ్యామలా శబ్దాన్ని కానీ మాతంగి శబ్దాన్ని కానీ ప్రయోగించకుండా నేను లోపల భావన చేస్తున్నాను అన్నప్పుడు గౌరీ శబ్దాన్ని ప్రయోగించాడు అదే పరదేవత గౌరీ అన్న రూపంతో ఎందుకు ఆవిర్భవించిందో మీ అందరికీ తెలుసు పరమశివుని యొక్క మనస్సులో ఈమె నాకు తగినది కాదు అన్న కించిత్ భావన కూడా ఆమె సహించదు అంతా పతియందు భక్తి కలిగిన తల్లి ఆమె కాళీ అని శివుడు పరిహాసానికంటే అంటే నేను నల్లని దానను నువ్వు తెల్లని వాడవు కాబట్టి నీకు నేను రంగులో తగిన దానను కాన కళాభ్యాం చూడాలంకృత శచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం అని ఒకరి తపస్సు ఒకరు ఫలమైన వారం కదా నేను నీ రంగు కన్నా కొద్దిగా రంగు తక్కువ అన్న ఏదో ధోరణి నీ మాటలో నాకు వినపడుతోంది అన్నట్లుగా ఆమె వెంటనే ఆ రంగు ఉన్న శరీరాన్ని వదిలిపెట్టేసి గౌరీశ్వరూపాన్ని పొందింది గౌరీ అంటే గౌరవర్ణము కలిగినది అని అర్థం గౌరవర్ణము అన్న మాటకి తెలుపు రంగు కలిగినది అని అర్థం ఉంది పసుపు రంగు కలిగినది అని అర్థం ఉంది ఎరుపు రంగు కలిగినది అని అర్థం ఉంది ఇప్పుడు ఆ మూడు రంగులు గౌరీ శబ్దం చేత ప్రతిపాదింపబడతాయి ఆయన తనంత తానుగా అమ్మవారి యొక్క రంగు గురించి మాట్లాడేటప్పుడు కాళిదాస మహాకవి స్తోత్రంలో అమ్మవారి యొక్క రంగు నలుపు అని అనేక చోట్ల ప్రతిపాదించారు శ్యామల అనడంలో శ్యామతను సౌకుమార్యా అని తర్వాతి శ్లోకం ప్రారంభం మేఘశ్యాం అంటాం కదా కృష్ణపరమాత్మని మేఘము వలె నల్లగా ఉండువాడు శ్యామ శబ్దానికి ఆకుపచ్చ అని కూడా అర్థం ఉంది మీరు ఇన్ని విషయాలు గమనించినప్పుడు ఇందులో అకస్మాత్తుగా గౌరీ శబ్ద ప్రయోగం చేయడంలో ఆవిడ అట్లా రూపాన్ని స్వీకరించి గౌరీ అని పిలిపించుకోవడంలో రాక్షస సంహారం ప్రధాన ప్రయోజనం పైకి పరమశివుడి పట్ల ఆవిడికి ఎంత ప్రీతి ఉంటుందో చెప్పడం కూడా ఒక అంశం కానీ నిజానికి ఆ రంగుల గురించిన ప్రస్తావన లోపల విచారణ చెయ్యండి ఇది కాళిదాస మహాకవి యొక్క ఉద్దేశ్యం అంతర్విభావయే గౌరీం లోపల నేను ఆ గౌరిని భావన చేయుచున్నాను గౌరిని భావన చేయుచున్నాను అంటే అక్కడ స్థూల రూపము అని చెప్పడానికి వీల్లేదు అది ఆమె యొక్క రంగుల గురించిన ఆలోచన చేయుచున్నాను ఏమిటి రంగుల గురించిన ఆలోచన అంటే అమ్మవారు విశేషమైనటువంటి తెయగలిగినది దానికి కారణం రెండో శ్లోక ప్రారంభమే దయమాన దీర్ఘ దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అని ప్రారంభమైంది ఆవిడ చాలా కరుణ కలిగినది ఆ కరుణకి అంతులేదు ఇంకా అంత కరుణ కలిగినటువంటి తల్లి ఇంత దయ కలిగి ఉన్నవారు పరమ ప్రశాంతమైన స్థితిలో ఉంటారు దయ ఎక్కడ ఉంటుందో అక్కడ కొంత శాంతం ఉంటుంది అసలు శాంతమన్నది లోపల లేదనుకోండి ఆ దయ కలగదు ఎప్పుడూ లోపల రజోగుణంతో ఉన్నారనుకోండి ఏదైనా దోషం జరిగితే ఇక దాని గురించి ఆలోచించి ఓ కక్ష పట్టినట్టుగా ప్రవర్తించే విధానంలో ఉంటారు ఆ దయ సహజంగా కలిగిన వారు అనుకోండి కించిత్ బాధ ఉన్నా దాన్ని వెంటనే మరిచిపోయి ప్రేమగా ప్రవర్తించగలుగుతారు దానికి కారణం చేతకానితనం కాదు దయ ఆ దయ చాలా గొప్పది అన్ని గుణాలలోకి మనిషి ప్రవర్తించడానికి తప్పకుండా అలవాటు చేసుకోవలసిన మొదటి గుణం ఏదైనా ఉంటే దయే అని చెప్తారు పెద్దలు అందుకే భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు అడిగినటువంటి దయాకి సంబంధించిన పద్యం ఏదుందో ఉందో దాన్ని భగవత్ పూజ పూర్తి అయిపోయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు చెప్పుకుంటారు నీపాదకమల సేవయు నీపాదార్చుకులతోడి నియ్యము నితాంత అపార భూత దయయు తాపసమంధార నాకు దయసేయగదే నాకు నితాంత అపార చాలా గొప్ప దయ ఉండాలి ఆ దయ ఉంటే ఏమో ఉంటుందంటే క్షమించగలిగిన లక్షణం ఉంటుంది మీరు దోషాన్ని మరిచిపోయి క్షమించగలుగుతారు ఆ దోషాన్ని మరిచిపోయి క్షమించగలగడం చేతకానితనం వల్ల కాదు అంత మృదు హృదయం అది అందుకే సరిగమపదని రతాం శాంతాం మృదుల స్వాంతాం ఇటువంటి మాటలన్నీ అమ్మవారికి ప్రయోగించడంలో దాని అర్థం ఏమిటంటే పరమశాంతమూర్తి ఆవిడ అంత శాంతమూర్తి కలిగి కాబట్టే అంత దయ కలిగి ఉంటుంది అంత దయ లేకపోతే మన అపరాధములను ఆవిడ ఎలా క్షమిస్తుంది ఇప్పుడు ఆవిడికి దయ లేదనుకోండి నేను ఇచ్చిన శక్తితో కదా అని ఇటువంటి పనులన్నీ చేస్తున్నావు కాబట్టి నీకు నేను శక్తిని ఎందుకు ఇవ్వాలి ఆపేస్తున్నాను శక్తిని ఇవ్వడం ఆవిడ ఆదిశక్తి ఎన్ని శక్తులైనా ఆవిడే ఇవ్వాలి నడవాలంటే ఆవిడే చేతులు కదలాలంటే ఆవిడే శక్తి కదా మాట్లాడాలంటే ఆవిడే తినాలంటే ఆవిడే తిరగాలంటే ఆవిడే పాట పాడాలంటే ఆవిడే అసలు ముందు శక్తి అంటూ ఉంటే కదా ఏదైనా పని చేయడం శక్తిహీనుడు అయిపోతే చేసేది ఉంటుంది ఆవిడ శక్తి ప్రసారం ఆపేసింది అనుకోండి అప్పుడు నిజానికి ఎంతమంది జీవితాన్ని సుఖవంతంగా గడపగలుగుతారు అంటే అపరాధములు లేని కారణం చేత కాదు ఆవిడ మన పట్ల దయచూపిస్తున్నది వీళ్ళు అపరాధములు చేస్తున్నా అయ్యో ఇలా వీళ్ళు అపరాధాలు చేయడానికి అలవాటు పడిపోతున్నారు మనుష్య జన్మనిత్తారు ఇందులో శాస్త్రాన్ని పట్టుకోవడానికి గురువుని పట్టుకోవడానికి భగవన్నామని చెప్పడానికి స్వరపేటిక పొంది ఉండి కూడా పాడైపోతున్నారన్న దయ ఆవిడకుంది కాబట్టి శక్తినిస్తూనే ఉంది అంటే అపరాధమును క్షమించగలిగిన గుణం అమ్మవారి ఎందుకు గొప్పది లేకపోతే ఆవిడ శక్తిని ఎందుకు ఇస్తుంది ఆ క్షమాగుణం ఆవిడ దగ్గర ఏదుందో అది దయచేత వస్తోంది అమ్మవారి ఉపాసన చేశాడని గుర్తు ఏమిటి అంటే ఏదైనా అపరాధం జరిగితే చీకాకు ఎంత తొందరగా కలుగుతుందో అంత తొందరగా మరిచిపోతాడు అయితే ఆయన అట్లా మరిచిపోతున్నాడు కాబట్టి ఆయన అంత దయగా ప్రేమగా ఉంటున్నాడు కాబట్టి అది ఆయన చేతకానితనం ఆయన పట్ల మనం ఎలా ప్రవర్తించినా ఆయన ఏమీ చెయ్యడులే అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడు దాన్ని అమ్మవారు తీవ్రంగా తీసుకుంటుంది ఎందుకంటే ఇది నేను ఆయన నన్ను ఉపాసన చేసిన కారణం చేత ఇచ్చిన గుణం కానీ నువ్వేమనుకుంటున్నావు అది ఆయన చేతకాని అనుకుని ఆయన పట్ల అపరాధములు చేయడానికి ప్రయత్నిస్తున్నావు ఇది నేను క్షమించనంటుంది అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఎందుకు కలుగుతుంది అంటే తనను నమ్మిన భక్తుని జోలికి వెళ్ళినప్పుడు కలుగుతుంది తన పట్ల అపరాధానికి కాదు కాబట్టి దయ అనేటటువంటి గుణం అమ్మవారి ఎందే అంత గొప్పగా ఉంటే మనం అమ్మవారిని ఉపాసన చేశామన్న మాటకు అర్థం ఏమిటి మనం కూడా అంత దయ కలిగి ఉండాలి ఆ దయ ఎక్కడుందో అక్కడే ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంత దయ కలిగినది కాబట్టి అంత శాంతస్వరూపిణి కాబట్టి తెలుపు చెప్పకుండా చెప్పబడుతోంది అందుకని ఆమెయే స్వరూపంగా ఒకరికి విద్యని కటాక్షించేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలి తనే ఆందోళనలో ఉన్నది తానేమిస్తుంది శరద్యోత్స్నాశుద్ధాశా జూటమకుటాంబర్రాణస్ఫటికూటికా పుస్తకరాం సకృర్నత్వా నథమివ సత సన్ని మధు క్షీరద్రాక్షా మధురి మధురీణ పనితయ అంటే సకునత్వానత్వా తెలిసో తెలియకో సత్పురుషులైన వారు ఒక్కసారి నమస్కరిస్తే చాలు ఆయన ఎంత పూజ చేశాడు కాదు ఆయన మనసంతా అమ్మవారే నిండిపోయి ఉంది కాబట్టి ఆయన ఒక్కసారి నమస్కరించినా ఆమె ఆయనకు అంత గొప్ప వాగ్జరిని అనుగ్రహిస్తోంది అంటే ఆమె అంత సత్వగుణస్వరూపిణి కాబట్టి ఇప్పుడు ఆమె ఎందు తెలుపు అన్వయం ఆమె ఎరుపు కూడా అన్వయం అయి ఉంటుంది అరుణాం కరుణాతరంగితీం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఎక్కడ చూసినా ఆమె యొక్క ఎరుపు కూడా చెప్పబడుతూ ఉంటుంది మరి ఎరుపు ఎలా వచ్చింది ఆవిడికి అంటే ఎరుపు అనురాగమునకు గుర్తు అనురాగము కలగడ కలిగింది అంటే మర్మద బాణములు పడ్డాయి అని గుర్తు మన్మధుడు నిజానికి పరమశివుడి మీద బాణం వేయడానికి ప్రయత్నిస్తే పరమశివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూది చేసేసాడు అబ్బాయి ఆయన మీద బాణం వేయడానికి నీ శక్తి సరిపోదు అది నేను వేయాలి అని ఆవిడ ఏం చేసిందే ఆయన దగ్గర ఉన్న చెరుకు విల్లు ఆయన దగ్గర ఉన్న పుష్ప బాణాలు ఆవిడ తీసి చేత్తో పట్టుకుంది మదజల వందే అన్నారు కదూ కాళిదాస మహాకవి అటువంటి కన్నులతో ఆమె పరమశివుడి వంక చూసింది మన్మధుడు బాణాలు పట్టుకొని మన్మధుడు చిరుకు వీల్లు పట్టుకుంటే కాల్ చేశాడు అమ్మవారు పట్టుకుంటే ఆవిడ కామాక్షి కామేశ్వరి అయింది ఆయన మహాకామేశ్వరుడు అయ్యాడు ఏమిటా మహాకామం అంటే ఈ సృష్టిని అంతటినీ చెయ్యాలని అంటే ఇప్పుడు ఏం చేసింది మనకి తండ్రిని తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ రెండు ఎరుపుకు సంకేతం ఏమిటి మార్పు ఎప్పుడూ రాగద్వేషాలలో కొట్టుమిట్టాడుతూ ఇంద్రియములకు వశపడిపోయి సంసారమునందు మగ్నమై ఉన్నటువంటి వాడికి భక్తి పాశాలు వేసి లాగి వాడిలో మార్పు తీసుకొస్తోంది అది ఎరుపు మార్పు తీసుకొస్తోంది కాబట్టి ఎరుపు అందుకే మీరు చూడండి ప్రకృతిలో మార్పు వస్తోందంటే ఎరుపు కనపడుతుంది చీకటిపోయి వెలుగొస్తోంది ప్రాతస్సంధ్య ఎందు ఎరుపు మాధ్యాన్నిక సంధ్య ఎందు ఎరుపు మళ్ళీ పగలపోయి రాత్రి వస్తుందంటే ఉత్తర సంధ్య ఎందు ఎరుపు ఎరుపు ఎక్కడ కనపడినా దాని గుర్తు ఏమిటంటే ఒకటి పండిపోయాడని అందుకే చూడండి పండిపోయే ముందు ప్రతికాయి వచ్చేస్తుంది ఆ ఎరుపు అమ్మవారి యొక్క కరుణ అరుణ కరుణ ఆవిడ దయ ఇప్పుడు ఆవిడ ఎర్రగా లేదు మరి ఆవిడ పరమశివుణ్ణి అనురాగమూర్తిగా మార్చి తండ్రిని చేసి మనందరినీ బిడ్డల్ని చేసి ఆయన్ని కూర్చోబెట్టింది మన్మధుడు బాణాలు పట్టుకుంటే కాల్ చేసిన వాడిని తను చెరుకు బాణాలు పట్టుకుని తండ్రిని చేసి కూర్చోబెట్టింది కామేశబద్ధ మంగల్ కంధర లోకంలో ఏ పురుషుడితోనైనా తాళి కట్టించుకోవడం స్త్రీకి సహజం వివాహంలో ఆయన కామాన్ని ధర్మం చేత ముడి వేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆమెని ధర్మపత్నిగా స్వీకరించాడు అసలు కామమే లేనివాడు ఆయనకింక పత్ని ఎందుకు అది ప్రధానమైన విషయాల్లో ఒకటి కామాన్ని ధర్మంతో ముడివేయడం కోసం అంటే అసలు కామమీ లేకుండా పత్నిని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు హనుమ సువర్చలని స్వీకరించారు అని మనకి పురాణాల్లోనే కనపడుతోంది కాబట్టి ఆ తల్లి ఈ సృష్టినంతటినీ మళ్ళీ నడిపించడం కోసమని పరమశివుణ్ణి కామేశ్వరుడిగా చేయడానికి ఎరుపు వర్ణాన్ని ధరించింది ఆయన ఎందు అనురాగాన్ని కల్పించింది మనలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ భగవంతుడి వైపుకి నడిపించి భగవంతుని ఎందు ఐక్యం చేస్తోంది అందుకని ఎరుపుతనం పొందేది ఆమె యొక్క లక్షణమే దయ రాశీభౌతమైనటువంటి కరుణ అంత దయ కలిగిన తల్లి కాబట్టి ఎరుపు ప్రేమ ప్రేమ ఎక్కడ చెప్పబడినా ఎరుపు రంగు చేత సంకేతింపబడుతుంది అందుకని ఎరుపు ఇప్పుడు ఆవిడ ఎరుపు ఆవిడ నలుపు ప్రధానంగా నలుపు గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ నలుపు ఇందులో కూడా మణిభంగ మేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధ మతంగీం అన్నారు శ్లోకంలో ఆమె మేషక చనకం అన్నారు చోట అంటే ఇవన్నీ ఎందుకు ఉపయోగించారు అంటే దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నిద్ర నలుపు చేత సంకేతింపబడుతుంది నిద్ర తమో గుణం కాదు గాఢ నిద్ర పోతున్నాడు అనుకోండి తమో గుణంలో ఉన్నాడని గుర్తు అప్పుడు దాన్ని నలుపు చేత సంకేతిస్తారు సత్వగుణాన్ని తెలుపుతో సంకేతిస్తారు రజోగుణాన్ని ఎరుపుతో సంకేతిస్తారు ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడంటే ఎలా ఉన్నాడు నలుపు చేత సంకేతింపబడ్డాడని గుర్తు మీరు ఒకటి ఆలోచించండి సుషుప్తి అని ఒక అవస్థ ఉంది అక్కడ ఇంకా కళ కూడా ఉండదు గాఢ నిద్ర అంటే ఇంద్రియములన్నీ మనసులోకి వెళ్ళిపోతాయి ఇంద్రియ శక్తులన్నీ మనసులోకి వెళ్ళిపోయాయి ఏ ఇంద్రియము కూడా ఆ స్థితిలో ఇక ఉండడం ఉంటుంది కానీ పనిచేయదు కన్ను ఏదో కొద్దిగా తెరిచుండి పడుకున్నాడు అనుకోండి ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వస్తువుని తెచ్చి ఆయన కంటి ముందు పెట్టినా కన్ను చూడదు మనసు అంతకముందు తాను ఊహ చేసిన వాటిని కలలో సృష్టిస్తుంది ఆ మనసు లేదు ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోయాయి మనసు ఆత్మలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఉన్నదేమిటి ఆత్మ ఒక్కటే తప్పింకేం లేదు అది గాఢ నిద్ర అప్పుడు ఏమీ తెలియదు జగత్తుతో సంబంధం లేదు ఎంతకాలం గడిచింది గడియారాన్ని బట్టి చెప్తాడు రాత్రి పది గంటలకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు రాత్రి ఎప్పుడో అకస్మాత్తుగా తెలివి వచ్చింది తను అప్పుడే పడుకున్నాడనిపించింది ఎంత అయింది అని చూశాడు మూడయింది మూడైపోయిందా పదింటికి పడుకున్నాను అని అలికిడికి భార్య లేస్తే ఎంత గాఢ నిద్ర పట్టేసిందో తెలుసా పదింటికి పడుకున్నానా ఇప్పుడు తెలివి అన్నాడు అంటే ఈ మధ్యకాలంలో ఏమైంది ఆయనకేం తెలీదు ఆయన ఇంద్రియములు పనిచేయలేదు ఆయన మనసు పనిచేయలేదు ఆయన జగత్తుతో సంబంధం పెట్టుకోలేదు కానీ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు కానీ అజ్ఞానంతో ఉన్నాడు తాను ఆత్మగా ఉన్నానన్న విషయం తనకి తెలియకుండా ఉన్నాడు తాను ఆత్మ అని తెలిసిపోతే అలాగా అప్పుడు గాఢనిద్ర ఎలా ఉంటుందో సమాధి అలాగే ఉంటుంది అప్పుడు నలుపు సమాధికి కూడా సంకేతం కాలా మోక్షస్థితికి సంకేతం కాలా అప్పుడు అమ్మవారి నలుపు దేనికి గుర్తు కైవల్య పదదా ఇని కైవల్యాన్ని ఇవ్వగలిగిన తల్లి ఆమె శివుని ఎందు మనని కలిపినటువంటి స్థితి కాబట్టి ఆమె నలుపు ఇప్పుడు ఆమె రంగులు గమనిస్తే ఏమర్థమవుతోంది ఈ సృష్టిని అంతటినీ ఆవిడే చేయిస్తోంది మహాకామేశ్వరుణ్ణి శివుణ్ణి చేసి లేని సృష్టిని తీసుకొస్తోంది ఆమె సృష్టి కర్తీ బ్రహ్మరూపా గోవింద గోవిందరూపిణి ఆమె ఈ సృష్టిని అంతటినీ నిలబెట్టి కాపాడుతోంది సంహారిణి రుద్రరూపాతిరోధాన ఆమె ఆమెయే మహాప్రళయమునందు ఏం చేస్తోంది పరమశివుని ఎందు ఈ సృష్టి అంత ఐక్యమైపోతుంటే మహాప్రలయ సాక్షిణి తను కేవలం సాక్షిగా ఉండి చిట్ట చివర ఆమె కూడా ఆయనలోకి వెళ్ళిపోతోంది ఆమె ముందొస్తే అప్పుడు శివుడికి అన్న భావన కలుగుతుంది అప్పటి వరకు ఆయన ఏ సంబంధం లేకుండా తలలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు అందుకు కదా కొణత్కంచీదామాకరి కలభకుంభస్త పరిక్షీణ మధ్య పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దానాకరతలై పురస్థాస్థాన పురమధితురహో పురుషిక నహ మా ముందు పరమశివుని యొక్క నేనన్న భావన ఏదుందో అది ఒక రూపము దాల్చి నిలబడుగాక ఇప్పుడు అసలు ఆయనకి నేను అన్న భావన కలగడం అంటే తెలివి రావడం అన్నట్లుగా ఉంటుంది తనలో తాను రమిస్తున్నటువంటి శివుడు అసలు నేనన్న భావన పొందితే కదా సృష్టించేయడం అది చేసేదెవరో ఆమెయే తెల్లవారింది అంటాం కదా అది ఎరుపు ఇప్పుడు ఈ సమాధి స్థితిలో మహాప్రలయంలో జీవులన్నీ లేని స్థితి నలుపు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని నేసే వింతున్ అదొక పినుచీకటి కాబట్టి నలుపు కాబట్టి ఒక రకంగా మాట్లాడితే మహాసమాధి స్థితి ఏదైతే ఉందో అది జీవన్ముక్త స్థితి ఏది ఉందో అది కూడా నలుపు అయితే ఇప్పుడు ఆవిడ తెలుపులో ఉంది ఎరుపులో ఉంది నలుపుగా ఉంది పసుపుగాను ఉంది పసుపుగా ఉండడం అంటే అనుగ్రహప్రదాత మీరు ఇక్కడ ఏ సుఖాలు కోరుకుంటున్నారో నాకు అమ్మాయి మీకు కావాలి అని అడగకుండా గృహస్థ ఎలా ఉంటాడు గృహస్థుకి అవసరాలు ఉంటాయి చతుర్విధా భజంతే మాం జనా సుహృతి జిజ్ఞా ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు చతుర్విధా భజంతే మాం జనా సుహృతి అర్జున వాళ్ళు చాలా పుణ్యాత్ములయ్య అన్నాడు అడిగినవాడు అడిగినవాడు పుణ్యాత్ములు ఏమిటండి అంటే ఎవరిని అడిగాడు భగవంతుడిని అడిగాడు అంటే వాడికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు తనకి లేని కారణం చేత కలిగిన దరిద్రం పాపము యొక్క ఫలితమైతే దానిని తొలగించి ఇవ్వగలిగినటువంటి దయ కలిగిన వాడన ఆయన గుణమర్థమైంది మనం ఆయన్ని ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తాడని ఆయన శక్తి మీద అనుగ్రహ ప్రదత్వం మీద విశ్వాసం ఏర్పడింది కాబట్టి వాడు మంచివాడు కాకపోవడం ఏమిటి అందుకని చతుర్విధా భజంతే మాం జనాత్ సుకృతి నోర్జున వాళ్ళు సుకృతులయా అందుకు నన్ను అడిగారు ఎవరు అడిగారు ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థీ జ్ఞానీ జ్ఞాని కూడా ఆ భగవంతుని ఎందే లయమైపోతూ ఉంటాడు సమాధిలో అది శంకరాచార్యుల వారు షట్పదిలో చెప్పినట్టు ఏదో ఏంటి తరంగం సముద్రాన్ని స్తోత్రం చేసినట్టు ఉంటుంది తరంగం వేరు సముద్రం వేరు కాదుగా అయినా తరంగం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో జ్ఞాని పరబ్రహ్మాన్ని స్తోత్రం చేస్తే అలా ఉంటుంది కాబట్టి ఆ తల్లి తెలుపు ఆ తల్లి ఎరుపు ఆ తల్లి నలుపు ఆ తల్లి పసుపు ఆమె అన్నీ ఇస్తుంది అందుకే కదా శంకరాచార్యులు వారు గిర్దేవతృఢద్ధ జుంధరీతి శాఖాంభరీతి శశిశేఖరవల్ల భీతి సృష్టి స్థితి ప్రళయకైలిస్థితయ తస్యై నమస్త్రిభువనైక గుస్త అన్నారు గీర్దేవతీ వాక్కులనివ్వగలిగిన సరస్వతి ఆమె గరుడధ్వజసుందరీతి గరుడవాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహాలక్ష్మిగా ఉండేది అతల్లే గరుడధ్వజసుందరీతి శాకాంభరీతి అప్పటికప్పుడు ఆకలేస్తే డబ్బిస్తే ఎలా అప్పటికప్పుడు అన్నం పెట్టేయగలిగింది పళ్ళిచ్చేయగలిగింది ఇచ్చేయగలిగింది ఆవిడే శశిశేఖర వల్ల భేతి చంద్రవంకని ధరించే పరమశివుని యొక్క ఇల్లాలు ఆమె అంటే ఇన్నిగా కనబడుతున్న ఒకటి తిక్కనగారు పర్వం చేస్తూ శ్రీ అన బరగు చిల్వకు పరత చిల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబకు రూపము దాల్చి వైదిక విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదిక ధ్యాయుకిత్సమిచ్చు పరతత్వముకుల్చత నిష్టసిద్ధికిన్ అంటాడు శ్రీయన గౌరినాబరగు శ్రీకి గౌరికి తేడా ఏముంది ఇద్దరు ఒకటే ఆవిడ అష్టోత్తరం పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లక్ష్మీ అష్టోత్తరంలో కనబడుతుంది అమ్మవారి నామాలు చూస్తే వరలక్ష్మీ నమ అని కనబడుతుంది కాబట్టి శ్రీ అనేటటువంటి బీజాక్షరం శక్తికి సంకేతం అటువంటి శ్రీ సూక్తంలో చిట్ట చివర ఆమె యొక్క అనుగ్రహ శక్తి గురించి చెప్పబడలేదు ఆరుగురు లక్ష్ములుగా ఆమె ఎట్లా అనుగ్రహిస్తూ ఉంటుంది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మీశ్చప్రసన్నా సర్వదా లక్ష్మీస్వరూపంగా ఆమె అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పబడింది కదా కాబట్టి ఇప్పుడు ఆమె రంగులను పరిశీలనం చేస్తే ఏమర్థమైంది అంటే ఆమె అంత శాంతస్వరూపిణి లేదు ఆమె అంతగా మంచి ఆలోచనలు ఇవ్వగలిగినది క్రియాశక్తి మంచి పని చేస్తే కదా కీర్తి కీర్తి ఉంటే కదా స్వర్గం కీర్తి ఉందంటే గుర్తేమిటి మంచి పనులు చేశాడని గుర్తు అంటే మంచి పుణ్యం చేశాడు ఇంత పుణ్యం చేసి ఇంత కీర్తివంతుడైన వాడు ఎక్కడికి ఎడతాడు స్వర్గలోకానికి ఎడతాడు ఇప్పుడు మంచి పనులు చెయ్యాలి అంటే అసలు ఏముండాలి మంచి ఆలోచనలు ఉండాలి ఆలోచన కదలిక మనసులో అసలు మంచి ఆలోచన రావాలి అంటే దానికి ఏదో మంచి విషయాలు పరిశీలించాలని ఆసక్తితోటి కలగాలి అసలు ఈ కదలికలన్నీ శక్తి కదలిక ఎక్కడుంటే అక్కడ శక్తి శక్తి లేకుండా కదలికేది అంటే ఈ కదలికలను నియంత్రించి ఆమె ఎటు వెళ్ళాలో అటు వేపుకి నడిపిస్తోంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటాం కదా ఇచ్ఛాశక్తి ముందసలో మంచి పని చేయాలని కోరుకోటి ఉండాలి కదా దేవీ నవరాత్రులు వస్తున్నాయి అపూర్వమైనటువంటి కాలం మనం ఎంత మంచి పని చేయాలి దానికోసం మనం ఎంత కష్టపడి మనం సర్వాంగ సుందరంగా ప్రాంగణాన్ని సిద్ధం చేసుకోవాలి దానికోసం మనం ఎంత మంచి పనులు చెయ్యాలి దానికి కదా అమ్మవారు సంతోషిస్తుంది ఆవిడ పెళ్ళికి ఎంత ఆదుకున్నారో అండి పది రోజుల వచ్చి ఎన్ని పనులు చేసి పెట్టిందో ఆవిడ రాకపోతే నిజంగా పెళ్ళిలా అయ్యేదా అంటాం దేవీ నవరాత్రులు వస్తున్నాయని అదే పనిగా కష్టపడి దానికోసం పరిగెడుతూ పని చేస్తున్న వాళ్ళని చూసి ఆవిడ ఎంత ఆనందపడిపోతుంది అసలు అలా పడదామన్న ఇచ్చేది నీకు ఆవిడ శక్తిని ఇచ్చింది ఏం చేసావు దాంతో అసలు ఆ కోరికేది నీకు జ్ఞానశక్తి ఏది చేయగలను అన్న ఆలోచన ఒకటి ఉండాలి కదా నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటే ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు అమ్మవారి పట్ల నీకున్నటువంటి విధేయత అంత గొప్పది ఆవిడ నీకు ఇవ్వాలా ఏమి అవి నీకు ఏమీ ఇవ్వలేదా ఎంత అన్యాయమైన మాట అది ఇవ్వకపోవడం ఏంటి అంటే ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమీ ఇవ్వలేదని చెప్పడం ఎంత కృతజ్ఞతతో అమ్మవారి సేవ చేయడానికి నాకు నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేనేం చేయగలను అన్నా అంతే కృతజ్ఞత ఇచ్చాశక్తి ఉండాలి ముందా కోరిక ఉండాలి జ్ఞానశక్తి నేనేం చేయగలను ఏదో ఒకటి చేయగలను అసలు ఏ చెయ్యాలన్నా కోరుకుంటే ఏమీ చేయకుండా ఉండడం అన్న మాట ఉండదు ఏదో ఒకటి చేస్తావు క్రియాశక్తి ఆ ఆలోచన ఉంటే ఏదో ఇది చేద్దాం అనుకో అక్కడికి వచ్చి అనుకో పది మంది చేస్తున్నారు ఇది నేను చేయగలను అనిపించింది క్రియాశక్తి చేసావు ఇవన్నీ కదలికలు ఇదంతా కీర్తి కారణం అప్పుడు ఆవిడ ఎరుపు ఇవన్నీ వెళ్ళి కదలికలన్నీ ఆగిపోయి నీలో నువ్వు రమించావు ఉదాహరణకి సుశుక్తి చెప్పా అప్పుడు అది మోక్షస్థితి నలుపు ఇక్కడ నువ్వు ఆవిడ ద్వారా కొంత అభ్యున్నతిని పొందాలనుకున్నావు నాకు మంచి భార్య కావాలి నాకు మంచి పిల్లలు కావాలి నాకు మంచి మనవలు కావాలి నా మనసు ఎప్పుడు భగవంతుని ఎందు రమిస్తూ ఉండాలి నేను ఎప్పుడూ మంచి మంచి కార్యాలు ఆలోచన చేస్తూ ఉండాలి మంచి మంచి కార్యాలు చేస్తూ ఉండాలి పది మంది నన్ను చూసేటప్పటికీ అమ్మయ్యా ఆయన వచ్చారు అనేటట్టుని బ్రతకగలగాలి మనిషికి ఉండవలసిన గుణాల్లో అదొకటి మాంగళ్యం అంటారు దాన్ని ఒకరు వస్తున్నారనుకోండి ప్రాంగణంలోకి చాలామంది ఆనందపడిపోవాలి అబ్బా ఆయన వస్తున్నారు అని సంతోషపడిపోవాలి ఆ సమయానికి ఆయన రాలేదనుకోండి ఆయన ఇంకా రాలేదేమిటి ఇంకా రాలేదేమిటి అనగలగాలి ఆయన వచ్చేసారు అనగలగాలి అమ్మయ్యా ఆయన ఉన్నారు అనగలగాలి అలా నిన్ను అనగలిగితే పది మంది నిన్ను అలా అనగలిగితే నీ జీవితం మంగళప్రదత్వం అని గుర్తు నిన్ను చూసి అంతమంది సంతోషపడుతున్నారు అది అమ్మవారి అనుగ్రహం అదంతా క్రియాశక్తి వల్ల వస్తుంది నీకు ఏ ఆలోచన లేకుండా ఏమీ చేయకుండా అప్పుడు నీకు ఏ గుర్తి ఎందుకు మాట్లాడతారు ఎందుకు గుర్తిస్తారు అప్పుడు నిన్ను చూసి దేనికి ఊరట ఒకరిని చూసి ఊరట పొందాలనుకోండి వారు ఎదురు ఉపకారం చేస్తారు వారు అక్కడికి వస్తారు అంటే కదా ఊరట ఆయన అసలు ఎప్పుడూ రాడు ఆయన వలన ఏ ఉపకారము ఉండదు అని మీరు అన్నారనుకోండి దేనికి ఊరట ఉంటుంది అది మంగళప్రదత్వం అన్నమాట అక్కడ అన్వయం మనిషికి ఉండవలసిన గుణాల్లో గౌతమ ధర్మ సూత్రాల్లో గౌతమ మహర్షి చెప్పిన విషయం అది నా సొంతంగా చెప్పట్లేదు నేను కాబట్టి ఇవి అమ్మవారి అనుగ్రహం ఉంటే లభిస్తాయి లేకుండా లభించేవి కావు కాబట్టి అప్పుడు అదంతా ఏమైంది నెరిపోయిపోయింది చివరికి అలా చేసి 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 శరీరం బడలిపోయింది ఆయన ఇంకా పాపం పూర్వంలాగా వచ్చి చేయలేడు కానీ ఆయన రావడమే మంగళప్రదత్తం ఓ చోట కూర్చుని తలలో తాను మాత్రం రమిస్తూ ఉంటాడు ఆ రమించడం ఎంత గొప్పగా ఉంటుందంటే తరచుగా సమాధిలోకి జారిపోతుంటాడు చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి మహాస్వామివారు పల్లకీలోకి వచ్చిన ఒక్క మాట చెప్పి మళ్ళీ సమాధిలోకి సుధా ఉండేవారు మధ్య అనేవారు సమాధిలోకి వెళ్ళిపోయేవారు శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామివారు ఈశ్వరలింగానికి అభిషేకం చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు అలాగే ఉండిపోయేవారు బాహుమూలాల్లో చేతులు వేసి ఎత్తి తీసుకెళ్ళి గురునివాసంలో కూర్చోబెడితే అలాగే ఉండిపోయేవారు నాలుగైదు రోజులు అది నలుపు గాఢని నిద్రలాగా ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఎందున్నాయి ఆవిడ ఎందే ఉన్నాయి అప్పుడు ఆవిడది నిజానికి ఒక రంగే నువ్వు ఎలా చెప్తావు ఈ రంగులోనే ఉంటుంది ఆవిడ అని చెప్పడం ఎలా సాధ్యం అప్పుడసలు ఆవిడ కానిది లేదు ఆవిడ అనుగ్రహం చేత నువ్వు పొందనిది లేదు అని నీకు తెలియడమే ఆమె ఎందు భక్తి ఏర్పడడానికి కారణం ఇది నేను లోపల భావన చేస్తున్నాను గౌరీ అన్న పేరుతో మూడు రంగులు అందుకు పొందేవమ్మ ఆ మూడేమిటి ముప్పై ఉన్నాయి రంగులని ఎందు అంటే ఇన్ని రంగులు ఉన్నాయంటే అసలు ఏ రంగు లేదని గుర్తు మళ్ళీ అదో విచిత్రం రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు ఎవరో పెద్ద ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఎవరో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన బహిర్ముఖుడ ఉన్నాడు తపస్సు చేసుకుని ఆయన గురువుగారు గురువుగారు ఇక్కడికి కొద్ది దూరంలో ఒక్క వంద అడుగులు వేస్తే చెట్టు మీద ఒక పెద్ద పురుగుంది ఎంత ఆకుపచ్చగా ఉందో అన్నాడు వెనకాల ఇంకో ఆయన వచ్చాడు నీ ముఖం ఆకుపచ్చగా నల్లగా ఉంది ఉందన్నాడు ఇంకొక ఆయన వచ్చాడు నల్లగా ఉన్నాడు ఇప్పుడే నేను చూసొచ్చాను తెల్లగా ఉంది అన్నాడు ఇంకొక ఆయన వచ్చాడు తెలుప సరిగ్గా చూసావా ఎర్రగా ఉందన్నాడు చూస్తాను రండి అని గురువుగారు వెళ్ళారు అన్నారు అది ఊసరవిల్లి అది రంగులు మార్చుకుంటుంది దానికంటూ రంగు లేదు దానికంటూ రంగు ఉంటే అట్లాగే ఉంటుంది ఊసరవిల్లికి రంగులు లేవు కాబట్టి ఆకులోకి వెడితే ఆకుపచ్చగా అవుతుంది కాండం మీదకి వస్తే నల్లగా అవుతుంది పండు మీదకి ఎక్కితే ఎర్రగా అవుతుంది అది దేని మీదకి పెడితే ఆ రంగులోకి అది మారిపోతూ ఉంటుంది స్ఫటికానికి రంగే లేదు కాబట్టి దేని ముందు పెడితే ఆ రంగు పొందుతుంది అందుకే స్ఫటికలింగార్చన గొప్పది జ్ఞానం స్ఫటికం దగ్గరికి వెళ్ళి మందారం పెట్టారనుకోండి లింగం ఎర్రగా ఉంటుంది రామేశ్వరంలో తెల్లారి చూపిస్తారు స్ఫటికలింగం వెనక మందార పువ్వు పెడితే ఎర్రగా ఉంటుంది పసుపు నీళ్లు పోస్తుంటే పచ్చగా ఉంటుంది విశాఖపట్నంలో వైశాఖేశ్వర దేవాలయం ఉంది ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తుంటే వెనక దీపం పెట్టారనుకోండి శివలింగంలో దీపం కనబడుతుంది ఇవన్నీ తీసేశారు అనుకోండి తను తెల్లగా ఉంటుంది మీరు ఏం పెడితే అది అందులో కనపడుతు ఉంటుంది అంటే తన ఎందు ఏమీ లేవు మీరు ఏం చూపిస్తే అది అందులో కనపడుతుంది అంటే ఇన్ని రంగులు కనపడుతున్న అమ్మవారు నిజానికి ఒక రంగులో ఉంటే ఇన్ని ఎలా కనపడతాయి అంటే ఆమె నిర్గుణ అసలు ఆవిడికి గుణాలు లేవు కానీ ఆమె ఎన్ని గుణాలైనా ప్రకటిస్తుంది అది ఆమె గొప్పతనం ఆ తల్లి పాదములు ఎవరు పట్టుకున్నాడో ఆమె గురించి ఎవడు విచారణ చేస్తున్నాడో మనసులో ఎవడు ఆలోచన చేస్తున్నాడో అది పెద్ద పూజ వాడిని ఆమె అనుగ్రహిస్తోంది ఎందుకంటే ఈ చింతన ఉన్నదే లోపల ఈ ఆలోచించే లక్షణం ఉన్నదే ఆ ఆలోచన అనేటటువంటిది మనో సంబంధం ఆవిడికి సంబంధించిన ఆలోచన ఏం చేస్తుందంటే మనసుని పవిత్రం చేస్తుంది మీరు చూడండి ఒక్కొక్క వస్తువు యొక్క స్పర్శ మీ ఎందు ఒక్కొక్క మార్పు తీసుకొస్తుంది రామాయణంలో ఒక విషయం చెప్తారు మీకు నేను కత్తి తీసుకొచ్చి ఇచ్చి కాసేపు ఇలాగే కత్తి పట్టు కూర్చోండు పది నిమిషాలు అని మీరు కత్తి పట్టుకొని అలా కూర్చోలేరు ఓ రెండు నిమిషాలు అయిన తర్వాత కత్తి పెట్టి అక్కడ ఏదైనా కొద్దిగా ఇల్లు ఇల్లు కొట్టాలనిపిస్తుంది ఈ బల్లకి చిన్న నాటు ఎట్టాలనిపిస్తుంది ఏది లేకపోతే నా వేలి మీదే ఇలా అనుకుని బాగా పదునుగా ఉందా లేదా చూసుకోవాలనిపిస్తుంది తెగితే ఏడవాల్సి వస్తుంది అంటే కత్తికున్న లక్షణం మనలోకి వచ్చింది ఆ రజోగుణం నేను ఆవు పాలు ఇచ్చాను అనుకోండి ఒలికిపోతాయేమో అనేది బలపరుపుగా ఉంది ఇక్కడ పెడితే పడిపోతాయో ఏమిటో ఆవు పాలు చాలా జాగ్రత్తగా పెట్టాలని అవసరం అయితే ఎంతో జాగ్రత్తగా పట్టుకునే లక్షణాన్ని ఆవు పాలు మీరు దేన్ని పట్టుకున్నారో దాని లక్షణం మీ మనసు మీదకి ప్రసరిస్తుంది మీరు ఒక మంచి పుస్తకం చదువుతున్నారనుకోండి ప్రశాంతంగా ఉంటుంది మంచి సంగీతం వింటున్నారనుకోండి ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు ఉద్రేకం పొందేది వింటున్నారనుకోండి మనసు ఉద్రేకాన్ని పొందుతుంది అది ఆ లక్షణంతో ఉంటుంది భగవతికి సంబంధించిన ఆలోచనలు మీలో తిరుగుతున్నాయి అనుకోండి క్రమక్రమంగా క్రమక్రమంగా మీలో ఏమవుతుందంటే మంగళప్రదత్వం వస్తుంది పది మంది సంతోషించే గుణం అమ్మవారిది ఆవిడ్ని చూస్తే పది మంది సంతోషిస్తారు ఆవిడ్ని చూడాలనుకుంటారు అదే మీ ఎందు వస్తుంది పది మంది మిమ్మల్ని చూడాలనుకుంటారు పది మంది మిమ్మల్ని మీరు చెప్పింది వినాలనుకుంటారు పది మంది మీరు రావాలనుకుంటారు అంతకన్నా జీవితానికి ఏం కావాలి అది రావాలంటే ఆవిడ గురించి ఆలోచించాలి అప్పుడు మనసు అవుతుంది కాబట్టి అమ్మ నేనేం చేస్తున్నానంటే అంతర్విభావయే గౌరీం ఓ తల్లి నీ గురించి నేను మనసులో విచారణ చేస్తున్నాను దాన్ని మీరు పొడిగించారనుకోండి అది ఎక్కడికైనా పెడుతుంది శంకరాచార్యుల వారు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి గతిప్రాదక్షిణ్యాక్రమణమనాద్యాహుతి విధి ప్రణామస్ దృశ సపర్యా సపరయాపరస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు అమ్మవారి పూజ అంటే మందిరంలో కూర్చొని చేయడం మంచిదే భావన ఇంకా గొప్పది భావన మాత్ర సుతుష్టాయ నమో నమ జపోజల్ప మాట మాట్లాడేటప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనిషి తప్ప ఇతర ప్రాణులు మాట్లాడటం లేదు స్వరపేటిక అనేది మాంసంతో కూడుకున్న ఒక నిర్మాణం మాంసంతో కూడుకున్నటువంటి ఒక నిర్మాణంలోంచి అమ్మవారు ఇంత అద్భుతమైనటువంటి మాటని ఇస్తోంది నాకు అదే కదా ఓంకార పంజర శుకీం మొ టమదట ఓంకారంలోంచి వేదాలు వచ్చాయి ఉపనిషత్తులు వచ్చాయి ఆగమాలు వచ్చాయి అక్షరాలు వచ్చాయి వరదాదేవి పరమాదేవి ఆ తల్లి ఏం చేస్తోంది అంటే అక్షర రూపమై జ్ఞానముగా నామరూపాత్మకమైన జగత్తుగా ఇంతగా విస్తరించింది కదా ఇప్పుడు ఆ మాట ఉండబట్టి కదా నేను ఇవన్నీ మాట్లాడుతున్నా ఆ మాట్లాడడం వల్ల కదా తరించిపోతున్నా ఆ మాట విని తరించిపోతున్నా భగవంతుడి నామం చెప్పి ధరించిపోతున్నా ఇవి కూడా ఏమీ చెప్పక్కర్ల భగవంతుడి నామం పట్టుకుని తరించిపోతున్నా నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణి కలియుగంలో నామం అంత గొప్పది అయినప్పుడు మరి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ స్వరపేటిక ఏది ఉన్నదో దానికి నేను జవాబుదారి రేపు ఆ తల్లి నన్ను అడిగితే ఇవాళ కాకపోతే పదేళ్ల తర్వాత అయినా వదిలేస్తానా ఈ శరీరాన్ని దీంతో అంటకాగుతానా ఎంతమంది వెళ్ళిపోయారు వదిలిపెట్టేసిన తర్వాత ఏరా నీకు కంఠం ఇచ్చాను కదా మనిషి జన్మ ఇచ్చాను కదా ఒక రోజు మొత్తం మీరే ఎంతసేపు దీన్ని సద్వినియోగం చేసి ఉంటావు అని అడిగితే నేను చేసిందల్లా ఏంటంటే ఎప్పుడు నా అంత గొప్పవాళ్ళు లేరు అవతల వాళ్ళంతా తప్పులు చేసేవాళ్ళు లేరు తప్పులిన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులిన్నువారు తమ తప్పులు ఇరుగరు విశ్వదాభిరామ వినురవీమ అది భగవంతుడు ఏం చేస్తాడంటే అదే పనిగా ఇతరుల యొక్క తప్పులు పట్టుకోవడమే జీవితంలో ప్రవృత్తిగా మారిపోతే తన తప్పు బాగా తెలిసిపోయేటట్టుగా దొరికిపోయేటట్టు చేస్తాడు ఎవరు తప్పు చేయలేదు అందరూ తప్పులు చేసిన వాళ్ళే ఎందుకు అదే పనిగా తప్పులు వెతుకుతావు వెతుకు దేనికంటే అవతల వాళ్ళు మారి గుర్తు పెట్టుకోవడానికి వెతుకు అంతవరకే ఇంకా అస్తమానం తప్పులు వెతకడమే అదే పనే వారు తండోపతండంబులు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులిన్నువారు తమ తప్పులు ఇరుగరు నీవు చేస్తున్న పనులు ఎటువంటివి నువ్వు చూపిస్తున్న శ్రద్ధ ఎంత గొప్పది నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తున్నావా వారు తమ తప్పులు ఇరుగరు నీ తప్పు నువ్వు తెలుసుకుంటే నిన్ను లోకాన్ని కూడా ఉద్ధరించినట్టే ఇక ఇరవై నాలుగు గంటలు ఏదో బాగా ఎత్తు మీద పెట్టినటువంటి పెద్ద దీపానికి కిందున్న వస్తువుల్ని చూపించడం ఒకటే కర్తవ్యం అన్నట్టు అందరిలో తప్పులు పట్టుకోవడం ఒక్కటే నీ కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తానంటే నువ్వు ధరించడానికి మార్గం ఎందుకయింది అది దానికి ఏవో అందమైన పేర్లు పెడతానంటే ఉపయోగం ఏముంది అసలు ఎందుకు వచ్చావో ఎక్కడికి వచ్చావో ఏం చేయడానికి వచ్చావో గుర్తుంటే ఇలాంటి అక్కర్లేని గబ్బు అంటుకోకుండా ఉంటుంది కాబట్టి తప్పులిన్నువారు తమతప్పులిరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు మహానుభావుడు వేమన కాబట్టి నాకు అమ్మవారి ఇచ్చిన మాట నేను సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో జాగ్రత్త పడుతున్నాడు అనుకోండి అది పెద్ద పూజ అంతర్విభావ ఏ ఈ మాట ఆవిడిచ్చింది మళ్ళీ అడుగుతుంది తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఇచ్చారు కదా అని చరవాణి వాడుకుంటే మీరు ఎక్కడెక్కడికి ఎవరితో మాట్లాడారో ఎవరికి సందేశాలు పంపించారో తెలియదు ఏమిటి దానికి సంబంధించిన ద్రవ్యం కట్టమని అడగరు మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో పసిగట్టే వ్యవస్థ మనం పెట్టుకున్నప్పుడే ఉంటే కంఠం ఇచ్చిన అమ్మవారు నువ్వు దానికి దేనికి వాడేవో పట్టుకోదు రా నీకు కంఠం ఇంకా కంఠం లేని వాటికి బో ఉండి నువ్వు చేసింది లేక అవి చేసిందే ఉంది ఉండి భ భగవన్నామని చెప్పావా మంచి మాట చెప్పావా దేనికి మీకు అంటే కాబట్టి కొంతైనా చెప్పడం మొదలెడితే ఫోన్లో ఏదో ఫోన్లే రోజుకో గంటో అరగంట ఏదో చేశాడుగా మంచి మాట మాట్లాడాడుగా అని అనుగ్రహిస్తుంది కాబట్టి జపో సకలమపి ముద్రా విరచన ఇంకా ఎప్పుడు చూపుడు వేలు ఇలా చూపించడం ఇరవై నాలుగు గంటలు ఇలా పక్క వాళ్ళని చూ అదే ఎప్పటికీ ఇలా చూపిస్తావు ఉద్వేగపడకండి ఏం పడగదు నేనున్నాను ప్రశాంతంగా హాయిగా ఉండండి సంతోషంగా ఉండండి అని ఎప్పుడంటావు ఈ కదలికలకి శక్తి ఆవిడేది అని నీకు తెలిస్తే ఇలా ఇలా అండని తగ్గిపోతుంది అది పెద్ద పూజ శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో అటువంటివి ఎన్నో చెప్పారు కాబట్టి జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతిప్రాదక్షిణ్యా క్రమణమశన ద్యాహుతి విధి ప్రణామ సంవేశ సంవేశసుఖమిలమాత్మర్పణదృశ సపరయాపరయాయస్తవభవతున్మే విలసి నిద్రపట్టినా ఆవిడ అనుగ్రహమే నిద్రలేచినా ఆవిడ అనుగ్రహమే కాబట్టి ఇది మనసులో భావన జరుగుతూ ఉంటే అసలు దేవీ నవరాత్రులకు ముందునే ఉంటే పవిత్రం చేసుకోవడం మనని మనం అంటే ఆ విషయంలో జాగ్రత్త పడ్డం కదా అని ఆలోచన వచ్చింది అనుకోండి అదే అమ్మవారు సంతోషించడానికి ప్రధాన కారణం అవుతోంది కదా కాబట్టి ఈ విచారణ లోపల అమ్మవారి రంగులు అమ్మవారి రూపాలు అమ్మవారి గుణాలు అమ్మవారు చేసేటటువంటి కర్తవ్యాలు ఆమె దయ ఇవన్నీ నేను లోపల విచారణ చేస్తున్నానే దీనికి ఆధారము నీ రంగుని చేసుకున్నాను గౌరీ అన్నప్పుడు ఇన్ని రంగులు ఎలా వచ్చాయి ఓ రంగుని వదిలి రంగునట్టుకోవడం ఏం నువ్వు నీకు అది అవసరమా నలుపు వదిలి తెలుపు తోలు ఎరుపు తోలు పసుపు తోలు కలిపిన రంగు ఉన్న తోలు పట్టుకుంటావా అంత అమాయకత్వం ఉంటుందా నీలో కాదు ఆ రంగుల వెనకింత కథ ఉందని నాకు అర్థమైందమ్మా ఇది చెప్పడానికి అమ్మ అక్షర రూపంలో లోకానికి ఇంత ఉపకారం చేసే తల్లివి రంగుల రూపంలో విచారణ చేస్తే మనసులో నిశ్శబ్దంగా భావన చేత ఇంత అనుగ్రహాన్ని కటాక్షిస్తున్నాం అక్షరం శబ్దం భావన నిశ్శబ్దం అసలు ముందు నిశ్శబ్దం ఉంటే తర్వాత శబ్దం అసలు ఏ భావన లేదనుకోండి లోపల అలా అమ్మవారి గురించి లోపల ఏ భావన లేదు ఆలోచించిందే లేదు మాట్లాడడానికి ఏముంటుంది అసలు నువ్వు ముందు ఆలోచించింది ఏమైనా ఉంటే నువ్వు చదివింది ఏమైనా ఉంటే నువ్వు ఆవిడ గురించి తెలుసుకున్నది ఏమైనా ఉంటే మనసుతో తర్వాత నోటితో మాట్లాడు అసలు భావన లేదు ఇంకా మాట ఏమిటి కానీ తెలుసుకోవడం దేనికి అంటే తెలుసుకోవడం మాట్లాడడానికి ఒక్కదానికే పరిమితం అయిపోకూడదు మాట్లాడు పరమశంతో తప్పులేదు కానీ భావన ప్రధానం నువ్వు తెలుసుకున్నదేదో అది నీ పరవశానికి కారణమై ఇంకా 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 నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి నీ మనసు దాని గురించి ఆలోచించడంలో సంతోషం పొందాలి ఇప్పుడు ఇవాళ ఒక విషయం వింటే రేపు పొద్దున్న కలుసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి నిన్నను అది విన్నాం కదా అందులో ఎలా మొదలుపెట్టారు అసలు ఎట్లా వెళ్ళారు ఏం చెప్పారు అంతర్విభావయే గౌరీం అని ఇందుకు మొదలుపెట్టి గౌరవర్ణంతో దాన్ని ఎలా అంతర్భావన కింద ఎలా చెప్పారు అన్నదాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవడానికి మాట్లాడుకోవాలి ఆ మాట్లాడుకున్న దానివల్ల భావన ఇంకా బాగా పెరగాలి భావన ఎంత పెరుగుతోందో ఆవిడ అనుగ్రహం అంత పెరుగుతోంది ఆవిడ అనుగ్రహం పెరగడానికి మాట్లాడాలి అంతేగాని ఇరవై నాలుగు గంటలు మాట్లాడడం ఒకటే కార్యంగా పెట్టుకోకూడదు నిజానికి మాట్లాడడం కన్నా ఆవిడ గురించి భావన చేయడమే గొప్పది ఒక రకంగా చెప్పాలంటే అంటే మీరెందుకు మాట్లాడుతున్నారు అన్న అని అడిగారు అనుకోండి మీ అంత బాగా భావన చేయలేను కాబట్టి కనీసం మాట్లాడితే మనసులో కొంత భావన నడుస్తుందని తప్ప మీకు చెప్పగలిగిన వాడిని నేను చెప్తున్నానన్న అహంకారంతో చెప్పట్లేదు మీలా ప్రశాంతంగా కూర్చొని భావన చేస్తూ పరిమితం కాలేక మాట్లాడడం మొదలు పెడితే మాటకి ఆధారంగా భావన వస్తుంది అలా తరిద్దామని చెప్పి మార్గాన్ని పట్టుకున్నానంతే కాబట్టి మీకన్నా ఎక్కువ వాడన మాత్రం కాదు తక్కువ వాడని కాబట్టి తల్లిని అంత గొప్పదానివి అని చెప్పడానికి ఓంకార పంజరచుకీం ఉపనిషదు ఉద్యానకేళి కలకంఠీం ఆగమ విపినమ మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అసలు ఆ శ్లోకంలో కాళిదాస మహాకవి యొక్క పరవశం అమ్మవారి యొక్క అనుగ్రహం గురించిన భావన తరంగాలు ఎంత పరిపుష్టంగా వెళ్ళిపోయాయో ఆలోచించండి ఎంత ఆనందంతో చెప్పిన మాట నిజానికి ఆ ఒక్క శ్లోకం చాలు ఆ ఒక్క శ్లోకం పట్టుకోగలిగితే ఆ తల్లి తర్వాత ఎన్నిగా మారుతోందో తెలిసిపోతుంది ఆ ఒక్క శ్లోకం అర్థమైతే ఆవిడే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి ఆవిడే పాలయమాం గౌరీ నన్ను రక్షించు ఆవిడ ఆవిడెవరు ఆవిడే హిందువదనే కొందరదనే వీణా పుస్తకధారిణే సరస్వతి ఆమెయే లక్ష్మి ఆమెయే మహిషాసుర మర్దనం చేసినటువంటి పార్వతి అన్నీ ఆవిడే అందుకని ఆ శ్లోకం అన్నీ ఆవిడని తెలుసుకోవడానికి కారణం అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేశారు చేసి తరువాతి శ్లోకంలో అంటారు దయమాన దీర్ఘ దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచనిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే వందే అంటే నమస్కరించుతున్నాను అమ్మా నీకు నమస్కరిస్తున్నాను ఎటువంటి తల్లికి నమస్కరిస్తున్నాను అంటే దయమాన దీర్ఘ పెద్ద కనులున్న తల్లి ఆ కన్నులలోంచి ఏం కనపడుతోందిట అంటే దయమాన విశేషమైనటువంటి కారుణ్యం కనపడుతుందట ఆ కళల్లో ఇప్పుడు శరీరంలో ఎన్నో అంగప్రత్యంగాలు ఉంటాయి అవి ఏవి కూడా రసాలని ఆవిష్కరించలేవు ఏ రసం అంటే ఏ భావన కలిగినా దాన్ని చెప్పగలిగినది మాత్రం కళ్ళొక్కటే అందుకు కదూ శంకరాచార్యులు వారు నవరసాలు అమ్మవారి నేత్రాల్లోనే చెప్పారు శివే శృంగారార్ధ్రా తదితర కుత్సనపర సరోషా గంగా గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిగ్యజననీ సఖీష సుస్రా తే మయి జనని దృష్టి సకరుణ తొమ్మిది రసాలు అమ్మవారి కళ్ళల్లో కనపడతాయి శాంతరసం కనపడిన కళ్ళల్లోనే పరమశివుడి చెయ్యి పట్టుకున్నప్పుడు పిల్లపాముటి చేతి మీదకి ఎక్కుతుంటే ఎక్కుతూ ఉంటే భీభత్సరసం కనపడినా భయం కనబడినా ఆవిడ కళ్ళల్లోనే ఎవరైనా ఒకడు వచ్చి అమ్మవారి ముందు నుంచి నేను పురుషుణ్ణన్న భావంతో అమ్మవారి వంక చూసినప్పుడు కళ్ళల్లో రౌద్రరసం కనబడినా ఇదే సరోష కోపం తల మీద గంగమ్మ నేను భార్యనే అన్నట్టుగా ప్రవర్తిస్తే ఆవిడికి కళ్ళల్లో ఎరుపుతనం కనబడుతుంది హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాత సఖీజనంతో ఉన్నప్పుడు హాస్యరసం కనపడుతుంది కళ్ళల్లో జనని దృష్టి సకరుణ నన్ను చూసినప్పుడు అమ్మ కళ్ళల్లో దయ కనపడుతుంది అని శంకర్లు రాసిన మై జనని అన్నారు కాబట్టి చదివినప్పుడు నాకే అన్వయం మా అమ్మ కళ్ళల్లో నన్ను చూసినప్పుడు దయారసం కనపడుతున్నా పిల్లల్ని చూసేటప్పటికి ఏమిటి ఉంటుంది అమ్మకే ప్రేమ దయ అందుకే శంకరులు ఆమె యొక్క కళ్ళు పెద్దవి ఎందుకుంటాయి అన్నదానికి కారణం చెప్పారు అంత పెద్ద పెద్ద కళ్ళు ఉండడం సాముద్రికంలో చాలా గొప్ప విషయం కళ్ళు పెద్ద ఉన్నాయనుకోండి విశాలంగా ఉండి కళ్ళు పెద్దవిగా ఉండి అందులో ఆకరణాంత విశాలనేత్రములు అంటారు ఈ చివుల వరకు ఉన్నాయనుకోండి అంటే సంభవం కాదు పెద్ద కళ్ళు ఉన్నాయనుకోండి అవి చాలా సాముద్రికంలో చాలా చాలా గొప్ప లక్షణం పెద్ద కళ్ళండి ఆయనకి లేకపోతే పెద్ద కళ్ళండి ఆవిడికి అంటారు అది అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు ఈ చెవుల వరకు ఉంటాయి అక్కడ వరకు ఉంటాయి ఆ మోకశంకర్లు అయితే చెవి ఏమిటి చెవిని దాటే అన్నారు అదో విచిత్రం చెవిని ఎందుకు దాటేయో కారణం చెప్పారు అంత విశాల నేత్రములు ఉంటాయి ఆవిడికి ఎందుకుంటాయంటే అమ్మకు ఉంటాయి అంటే భౌతికంగా అలా ఉండకపోయినా అమ్మతనంలో అలా ఉంటాయి ఆ కళ్ళు అది అందం కళ్ళకి అమ్మతనంలో ఎందుకు అలా ఉంటాయంటే అమ్మ గదిలో ఎక్కడో అక్కడ కూర్చుని ఏదో చదువుకుంటూ ఉంటుంది వెనకాతల మూలకి ఉయ్యాలా కట్టుంటుంది అమ్మ వాయువ్యం మూల పనిచేసుకుంటుంది అనుకోండి ఆగ్నేయం మూల ఉయ్యాల్లో పిల్లాడు పడుకున్నాడు అనుకోండి పిల్లాడు నిద్ర లేవగానే భార్యాభర్తా పోని అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాయువ్యంలో ఆగ్నేయంలో ఉయ్యాల్లో పిల్లాడు లేచి అన్నాడు తండ్రికి వినపడుతుందని నమ్మకంగా చెప్పలేము అమ్మ మాత్రం ఉండండి ఒకసారి వాళ్ళు లేచినట్టు ఉన్నాడంటుంది అంటే ఏంటంటే పెద్ద కళ్ళు ఎంత పెద్ద కళ్ళు అంటే వాడి ఉయ్యాలెక్కడున్నా అక్కడ శబ్దాన్ని వాణ్ణి చూసుకుంటూనే ఉంటుంది లోనేత్రంతో అది అమ్మకి పెద్ద కన్ను ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో దృశాద్రాఘీయ శ్యాదర దళిత అని ఈలోత్పలచ దవీయాం సం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యోతి నచతి హానిరియత వనే వా్యే వా సమకర నిపాతో హిమకర అన్నారు దృశా ద్రా విచ్చుకుని విచ్చుకోనట్టుగా ఉంటుంది అదో అందాం బాగా విప్పిందనుకోండి కళ్ళు కోపంగా ఉందని గుర్తు కళ్ళు మూసిందనుకోండి సృష్టి లేదని గుర్తు ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భవనావళి ఆవిడ కళ్ళే మూసేస్తే లోకాలకి ప్రళయం వచ్చేసిందని గుర్తు మూసి మూయకుండా చూస్తుందనుకోండి ప్రశాంతంగా ఉందని గుర్తు అది ఎలా ఉంటుందంటే తామర పువ్వు లోపల దుద్దు కనపడి కనపడకుండా విచ్చుకుని విచ్చుకొని తామర పువ్వులా ఉన్నాయిట తృషా ద్రాగీయ శ్యా దరదలిత ఆ మాటలు ఎలా పడతాయో శంకరాచార్యుల వారికి విచ్చుకుని విచ్చుకోకుండా ఉన్న తామర పువ్వులోంచి దుద్దు కనపడినట్టు కనపడుతుంది గుడ్డు ఆ కళ్ళు ఎంత పెద్ద కళ్ళు అంటేట ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దాటి చూస్తుంది ఇలా తిప్పినప్పుడు అంత చూస్తుంది ఎందుకు చూడడం అంటే ఏదో యజమాని వస్తువుల్ని చూసుకున్నట్టు కాదు తల్లి బిడ్డల్ని చూసుకున్నట్టు తల్లి గాఢ నిద్రలో ఉండి కూడా బిడ్డ ఉలిక్కి పడితే చెయ్యేసి దగ్గరికి లాక్కుంటుంది మీరు చూడండి ఆ అమ్మ ప్రేమ నాకు బాగా కనపడేది ఎక్కడ కనపడుతుందంటే రైల్లో వెళ్ళేటప్పుడు ఆ లోయర్ బెర్త్ మీద పసిపిల్లని పట్టుకుని వెడుతూ ఉంటారు ఏ తల్లి అయినా పసిపిల్లను ఇటువైపు పెట్టి అటు అంటే ఆ చెక్క ఉండేటటువంటి వైపు తల్లి పడుకోవడం మీరు ఎక్కడ చూసారా దానికి చదువుకోక్కర్లేదు పిల్లని అటు పడుకోబెట్టి తల్లి ఇటు పడుకుంటుంది ఆ పడుకోవడం కూడా చిత్రం ఏంటంటే వీపు పసిపిల్లవే పెట్టదు పొరపాటున నొక్కేస్తానేమో ఏనిద్దట్లో అని ఎంతసేపు పడుకున్నా ఎంత నిప్పిట్టినా ఇటు వీపు పెట్టి అటు పడుకుంటుంది చెయ్యి ఇలా పెట్టుకోదు పురుషుల్లాగా చెయ్యి ఆ పిల్లో పిల్లవాడి పొట్ట మీదో వేసుకుని పడుకుంటుంది పక్క నుంచి ఇంకో రైలు వెళ్ళింది అనుకోండి వీడు ఉలిక్కి పడతాడు పడగానే దగ్గరికి లాక్కుంటుంది అమ్మ చెయ్యి అమ్మ గుండెలో పొట్టో తగలగానే వాడు అంత ఉలిక్కి పడ్డవాడు ఆ చప్పుడు అదేం చటుక్కుమని ఆగిపోదు రైలు ఇళ్ళంతా సేపు వస్తుంది అయినా వాడు అమ్మ గుండెలు తగలగానే ప్రశాంత పడిపోయి నిద్రపోతాడు అది అమ్మ కన్ను అది అమ్మ పెద్ద కన్ను అది అమ్మ ఆదరణ అది అమ్మ ప్రేమ అది అమ్మ దయ ఆ కన్ను నిద్దట్లో కూడా కొడుకుని పట్టుకునే ఉంటుంది ఎంత ప్రేమో వాడి కోసం ఎంత ప్రేమో కొట్టుకుపోతుంది అందుకు చూస్తుందిట బ్రహ్మాండాలను దాటి దృషా దృశా నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమభిశివే అది శంకరుల యొక్క భక్తి వినయం అంత దూరం చూస్తుందిట అంత పెద్ద కన్నులతో ఉంటుంది ఆవిడ అంటే మనని బిడ్డల్ని చేసి లాలించి పోషించడంలో ఆ తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఆవిడ కళ్ళు ఎంత పెద్ద ఉంటాయో చెప్పారు శంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క దయకి ఆమె యొక్క కళ్ళు పెద్దవిగా ఎందుకుంటాయో అక్కడ వరకు చెప్పారు మూకశంకర్లు కాదు నీ కళ్ళు ఈ చెవుల్ని కూడా దాటి ఉంటాయన్నారు చెవుల్ని దాటి కళ్ళు ఎలా ఉంటాయి అంటే దానికి ఆయన కారణం చెప్పారు ఎందుకుంటాయో ఎప్పుతో ఆయన చమత్కారం చేశారు కటాక్ష ఆయన అన్నారు కామాక్షి సగోత్ర సత్కొవల సగోత్రభావాత్ ఆక్రామతిశ్రుతిమసౌ తవ దృష్టి పాత స్ఫుటం కుటిలతాం ప్రకటకరోతి భ్రూవల్లరీపరిచితలంకిత అమ్మవారు చెవిలో తామర పువ్వు పెట్టుకుంటుంది చెవిలో పువ్వు పెట్టుకుని లలిత సహస్రనామ స్తోత్రంలో ఉంది కదూ అది అందుకని ఆమె ఒక తామర పువ్వు పెట్టుకునేటప్పుడు తామర పువ్వు యొక్క ఆ కాడ నిటారుగా కర్ర పుల్లలా ఉన్నది పెట్టారనుకోండి బరువుకు పడిపోతుంది అందుని కొంచెం వంపు ఉండాలి వంకర ఉండాలి అప్పుడు ఆ తామరపువ్వు ఇక్కడ వరకు ఉంటుంది ఇలా కాడ ఇలా వంకరగా ఉంటుంది పువ్వు పైకి ఉంటుంది దేనికైనా వంకరటింకర్ ఉందనుకోండి అప్పుడు దానిలో కుటిలత్వం ఉందంటారు కదా కుటిలత్వం అంటే ఏంటి వంకరటింకరగా ఉండడం ఆయనది కుటిల స్వభావం అండి అంటారు అంటే రుజువర్తన లేదు రుజువర్తన అంటే తిన్నగా ఉండడం తిన్నగా ఉంటే ఆయనది చాలా రుజువర్తనం అండి ఇబ్బంది లేదు అంటారు మీరు ఆయనతో పెట్టుకున్నారా జాగ్రత్త ఉండో ఈ కుటిలవర్తనుడు అంటారు అంటే కొంచెం వంకరటింకర బుద్ధి ఇప్పుడు అన్నాడని కాసేపు ఆగ అలా ఉండడు అది ఏదో ఆలోచన వస్తుంది ఇంకో రకంగా మారుతాడు ఏదో రంగు ఉంటుంది లోపల ఏదో ఆలోచన ఉంటుంది ఎప్పుడు ఆ కళ్ళ చూస్తాడు చూస్తాడన్నీ అది అలా అలవాటు పడిపోయారు ఆ సంస్కారానికి ఇప్పుడు కుటిలవర్తనుడు అంటారు సహజంగా మంచివాడే అంటించుకున్నాడు ఎక్కడో అందుకని తామర పువ్వు సహజంగా గొప్పది బురదలో పుట్టిన కానీ దానికి వంపు చేసి అమ్మవారు చెవిలో పెట్టుకుంది అందుకని ఇప్పుడు ఏమైంది అది పాపం సహజంగా మంచి సత్కువలయస్య దాన్ని తప్పుపట్టడానికి ఏం లేదు కానీ మరి చెవిలో నిలబడడానికి ఉంచారు దాని కాడ కాడ ఉంచి పెట్టారంటే దానికి ఇప్పుడు కుటిలత్వం ఒకటి వచ్చింది ఆ కుటిలత్వం వచ్చేటప్పటికి సగోత్రభావాత్ అమ్మవారి కళ్ళందేంతో పోలుస్తారు పద్మ నయన అంటారు అమ్మవారికి కన్నను దీంతో నన్ను పోలుస్తారు కదా ఈ పద్మంతో అప్పుడు నాతో పోలుస్తారు కాబట్టి మేము సగోత్రికులు అంటే అన్నదమ్ములు ఇప్పుడు నేను ఏ గోత్రంలో పుట్టానో ఆ గోత్రం వాళ్ళే కనపడ్డారనుకోండి ఏమండి మీది మాది ఒకటే గోత్రం అండి ఆ త్రేసి అనుకోండి మేము మేమిద్దరం సగోత్రీకులం సగోత్రాభివృద్ధి వస్తూ అనుకోవాలి మనసులో అంటే అన్నదమ్ములు కాబట్టి అందరం బాగుండాలి అని అలా అన్నదమ్ములు కదా మరి ఒకటే భావన అందుకని అన్నదమ్ములు కనపడితే ఏం చేస్తాం ఓసారి అన్నయ్య ఇక్కడ దాకా వచ్చావు కదా అనయ్య ఒక్కసారి రానయ్య అంటే మిగిలిన వాళ్ళని రాను అని చెప్పేసి అంత తేలిగ్గా చెప్పేస్తారా ఇక్కడ గట్టిగా అడక్కు మళ్ళీ నీ ఇంటికి వస్తున్నానంటే పది మంది రమ్మంటారు రాత్రి తొమ్మిదింటికి వెళ్ళిపోయే మంది వస్తాను ఏం తెలియనట్టుగా ఉండు వెళ్ళిపోవు అంటాడు తమ్ముడిని చాలా నెమ్మదిగా చెప్తాడు నేను ఎంత నెమ్మదిగా చెప్పినా మైక్లో చెప్పాను కాబట్టి మీకు వినపడిపోయింది అనుకోండి అంటే ఎందుకని తమ్ముడాయే అందుకని ఆయన ఎందు ప్రేమ కన్ను పద్మంతో పోల్చారు ఇక్కడ పద్మ ఉంది ఇది వంకరగా ఉంది దీనికో వంకరబుద్ధి వచ్చింది ఏమిటి ఆ వంకరబుద్ధి అంటే తమ్ముడింటి దాకా వెళ్ళిపోదామని అందుకని చెవిని కూడా దాటేసిందమ్మా కారణం ఏమిటంటే నీ కన్ను దాటేయడానికి కారణం చెవిలో పద్మ ఉండడం అది వంకరగా ఉండడం అందుకని ఇక్కడ మూకశంకర్లు ఏమన్నారంటే అమ్మవారి చెవులు ఆ కర్ణాంత నేత్రములు కావు పద్మాన్ని చూసి కర్ణాన్ని దాటే చెవిని కూడా దాటి కన్ను ఉందన్నారు అలా ఎలా ఉంటుంది అసలు అంటే సగోత్ర భావన చేత వచ్చింది అలా క్షణం అన్నారు ఇంకో భావన కూడా ఉందమ్మో నీ దగ్గర అన్నారు అదేమిటి అంటే స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి కంటి చూపు ఎప్పుడు ఇలాగే పెట్టున్నారనుకోండి మీరు మీకు దేని మీద దృష్టి లేదు పరాకుగా ఉన్నారని గుర్తు అంటే దేని మీద శ్రద్ధగా లేరని గుర్తు నేను ఏదో ఆలోచిస్తూ మనిషిని ఉన్న నేను ఏదో ఆలోచిస్తున్నాను అనుకోండి అప్పుడు ఎదురుగుండా చూస్తూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను అప్పుడు ఇక్కడ ఉన్న దీని దేని మీద నాకు ఝాస లేదు వేరొక దాని మీద ఝాసలో ఉన్నాను నేనని గుర్తు నేను ఇలా తిన్నగా మాత్రమే చూడకుండా ఓసారి ఇలా ఓసారి ఇలా చూస్తున్నాను అనుకోండి ఇలా ఇలా వంకరగా చూస్తున్నాను అనుకోండి అప్పుడు కుటీల దృష్టి వంకరగా చూస్తున్నాను కదా మరి కానీ అప్పుడు ఇక్కడే ఉన్నానని గుర్తు మనసు ఇక్కడ ఉంది ఇక్కడ చూస్తున్నానని గుర్తు అమ్మాయి ఇది ఎందుకు వచ్చిందో తెలుసా నీకు ఇలా చూడడం ఇక్కడ కూడా సగోత్రికుల భావన ఉంది పైన కనుబొమ్మలు ఉన్నాయి అవి ఇంద్రధనస్సుల్లో ఇలా ఉంటాయి వాటిని చూసి అవి కనుబొమ్మలని పేరు కదా వాటికి కంటికి సంబంధించినవి కదా అవి ఇలా వంకరగా ఉంటే నేను ఇలా నీ చూపు కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది అందుకని అందరినీ చూస్తూ ఉంటాం అంత పెద్ద కళ్ళు ఎందుకు అయిపోయాయి అంటే సగోత్ర భావన చేత త చెవులో తామర పువ్వుని చేసి చెవుని దాటిపోయి పైన కనుబొమ్మల్ని చూసి అంతటా చూడడం అలవాటైపోయింది వాటిలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూస్తూ ఉంటాం అంతా చూస్తూ అందరినీ కాపాడుతూ ఉంటాం నిజానికమ్మా నీ కనుబొమ్మలది గొప్ప నీ చెవులో తామర పువ్వుది గొప్ప ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు లాంటి వాళ్ళు కంటికి కంటికి సంబంధించినంతవరకు మరి సగోత్రీకులు ఎలా ఉంటారు ఆయనలాగే వీడు ఉంటాడు ఆ లక్షణమే ఉండదు అందుకే చూడండి జ్ఞాతి అంటారు వాళ్ళకి పోలికలు ఉంటాయి ఏదో పిన తండ్రి పెద్ద తండ్రి బిడ్డలండి ఒకలా ఉన్నారండి ఒకలా భావనలు అండి అంటూ ఉంటారు కదూ అట్లా కనుబొమ్మల్ని చూసి కుటీల దృష్టి వచ్చింది తామర పువ్వుని చూసి విశాల దృష్టి వచ్చింది ఆ రెండింటి వల్ల నీ కంటికి ఈ లక్షణం వచ్చింది ఎందుకు వచ్చినా మేము మాత్రం అనుగ్రహం పొందాం ఇప్పుడు నువ్వేం ఏ చేస్తున్నావు ఏవేవో చూడవు చెవిని కూడా దాటి చూడడంలో మమ్మల్ని చూస్తున్నావు కనుబొమ్మలలాగే కుటీల దృష్టితో ఇలా ఇలా చూడటంలో ఏం చేస్తున్నావు మమ్మల్ని ఆదుకొని కోసమే చూస్తున్నావు ఏది చూసినా కన్నులతో మమ్మల్ని చూసేగా కాపాడుతున్నావు అందుకని మేము అదృష్టవంతులు అటువంటి అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళలో నీకు ఉండడం అని మూకశంకర్లు తేల్చారు అమ్మవారి యొక్క విశాల దృష్టి గురించి అద్భుతమైన శ్లోకాలు ఎన్ని శ్లోకాలు ఎంత గొప్ప గొప్ప శ్లోకాలు ఏదైనాప్పటికీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి మనం ఆశ్రయించడం అన్న మాట ఒకటి ఉంటుంది మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకోండి ఆయన కళ్ళు చూసేటప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నట్టు అసహనంతో ఉన్నట్టుగానే ఉన్నాడు అనుకోండి మీరు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి వెనక్ వెనక్కి వచ్చేస్తారు ఏం వచ్చేసారు అన్నారు అనుకోండి ఏదో కొద్దిగా చికాగా ఉన్నారు మధ్యాహ్నం కలుస్తానులే అంటారు ఎందుకని ఆయన అసహనంగా ఉన్నాడు కొంచెం ఏదో చికాకులో ఉన్నాడు అప్పుడు మీరు కలవడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే అప్పుడు మీరు వెళ్ళి ఏదైనా చెప్పినా ఆయన దాన్ని చేస్తాడని నమ్మకం కానీ మిమ్మల్ని అభినందిస్తాడని నమ్మకం కానీ లేదు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి చిన్న చిరునవ్వుతో కళ్ళల్లో ఆ దయతోటి కూర్చుని ఉన్నాడు అనుకోండి ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు కలిసి ఓసారి మాట్లాడి అంటారు ఎందుకని అనుగ్రహం దయ వలన తెలుస్తుంది ఇస్తుంది ఆవిడ మనని అనుగ్రహిస్తుంది మనం ఆవిడ దగ్గరికి వెళ్ళడం దేని బట్టి ఆ దయ ఉంటే ఆ దయ నమ్మకం లేదండి ఇప్పుడు చూసేటప్పటికి ఎలా ఉన్నాడు కానీ లోపలికి వెళ్ళాక ఎలా ఉంటాడో అని అనుకోండి మీరు ఆశ్రయించడానికి కుదరదే కళాకళలు వేళావేళలు ఉండకూడదు పదింటికి నవ్వారని నమ్మకం లేదు పదిన్నరకు ఏడవచ్చు పదిన్నరకి ఏడ్చారని నమ్మకం లేదు పదకొండు గంటలకి నవ్వచ్చు అంటే ఎలా మిమ్మల్ని నమ్మడం ఎలా మీ దగ్గరికి రావడం ఎలా మీతో చేరి ఉండడం ఎలా మీతో చేయించుకోవడం ఎలా మీ ఎందు ప్రేమ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మేము మిమ్మల్ని ఆశ్రయించడం తేలికవుతుంది దయమాన దీర్ఘ నయనా ఎప్పుడూ దయ ఆ కళలో అప్పుడు ఇంకా కష్టం ఏమిటి ఏ సమయంలోనైనా మనం ఆశ్రయించడానికి యోగ్యమైన తల్లి అంటూ ఉంటే లోకంలో ఆవిడొక్కే ఎప్పుడైనా హాయిగా నువ్వు చెప్పుకోగలిగింది ఆపద కాదు కష్టం కాదు తప్పు కాదు ఒప్పు కాదు సుఖం కాదు ఆర్తి కాదు ఏదైనా చెప్పుకోవడానికి సిద్ధంగా కూర్చుని ఉన్న తల్లి ఆ అమ్మయే ఆవిడ ఏం చేస్తుంది నువ్వు ఆవిడ వంక చూడగానే ఆవిడ నీ వంక చూస్తుంది ఆవిడ నీ వంక చూడగానే నీ కష్టానికి విరుగుడు నీకే తెలుస్తుంది ఎలా బుద్ధి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది శ్యామల మాతంగి అప్పటి వరకు ఊళ్ళన్నీ వెతికే అల్లుడు కోసం ఆ తర్వాత మాధవపట్నంలోనే సంబంధం దొరికిందండి అన్నాడు బుద్ధి మాధవపట్నంలో ఉన్నాడని తెలియక తిరిగింది తెలిసిన తర్వాత సంబంధం కుదిరింది పెళ్ళి అయిపోయింది అదేంటండి ఇక్కడే ఉన్నాడు కదా ఇన్నాళ్ళు మరి అన్ని ఊళ్ళు వెతికారు ఏమిటంటే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు ఇహ బుద్ధి కష్టానికి అదే కారణం సుఖానికి అదే కారణం కీర్తికి అదే కారణం అపకీర్తికి అదే కారణం ఉద్ధరణకి అదే కారణం పతనానికి అదే కారణం కాబట్టి ఆమె వంక నువ్వు చూస్తే ఆమె నీ వంక చూస్తుంది నీ తప్పులు ఆవిడ ఎంచదు అది ఆవిడ గొప్పతనం ఎందుకు ఎంచదంటే దయ ఆవిడ చూసినప్పుడు ముందు ఆవిడికి మన తప్పులు గుర్తొచ్చాయి అనుకోండి అసలు మనం ఎవ్వరం దయని పొందలేము పసివిల్లవాడు అమ్మ దగ్గర దయని పొందడానికి వాడు అమ్మకి చేసిన ఉపకారం ఏముంటుంది శంకరాచార్యులు వారు అని శ్లోకాలు చేశారు అందులో ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు ఆయన అన్నారు సంవత్సరి అన్నారు శిశువుగా పుట్టగానే పిల్లవాడు కానీ పిల్ల కానీ అమ్మకి ఇచ్చే బహుమానం ఏమిటి అంటే తడిసిపోయిన పక్క మీద తడిసిపోయిన చీరతో కంపు కొడుతున్న పసిపిల్లవాడి మలంతో తల్లి సంవత్సరం పడుకుంటుంది మలమయీశయ్యాచ సంవత్సరీ వాడు ఏ ఒళ్ళోనో పడుకుంటాడు దగ్గరగా పడుకుంటాడు మూత్ర విసర్జన చేసేస్తాడు ఆ చీర తడిసిపోతుంది శీతాకాలం లేకపోతే హేమంత ఋతువు ఎన్ని మాటలు చీర మార్చుకుంటుంది అలాగని పసిపిల్లవాడిని ఏమంటుంది ఏమందు ముద్దు పెట్టుకుని ఆ చీర తడిసిపోయిన భాగం ఉంటుంది కదా దాన్ని గుత్తి కింద పట్టుకుని ఎత్తి ఒంటికి తగలకుండా పక్కకి పెట్టుకుని అలాగే ఓరగిలా ఒత్తిగిలి పడుకుంటుంది కాసేపటికి ఇటు ఆరిపోతుంది ఇంకోవేపు తడిసిపోతుంది అప్పుడు దాన్ని పక్కకి పెట్టుకుని మళ్ళీ పడుకుంటుంది వాడు మల విసర్జన చేస్తాడు దానికి సమయమా సందర్భమా ఏమంటుంది రాత్రి నిద్దట్లో లేచి వాడికి అంతా శుభ్రం చేసి ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తున్నా పక్కన పడేస్తే మాసన వస్తూ ఉంటుంది అలాగే పడుకుంటుంది ఎన్నాళ్ళు సంవత్సరం ఎంత దయ అమ్మది ఏం చేశావని నిన్ను ఆవిడ అభిమానించాలి ఏంట్రీ ఇదంతా ఈ గొడవ గోదావరి చచ్చిపోతున్నాను నిద్రపట్టట్లేదు నాకని చెప్పేసి ఆవిడ ఏమైనా కొట్టిందా తిట్టిందా చేసినవన్నీ అపరాధాలు ఆవిడ పెట్టుకున్నవన్నీ ముద్దులు నువ్వు మల విసర్జన చేసి మూత్ర విసర్జన చేసి నిద్రపోకుండా రాత్రి లేచి ఏడు మొదలెట్టి పాటలు పాడి అల్లరి చేస్తే ఆవిడ అలాగే ఓర్పు పట్టి సంతోషపడిపోయింది కారణం దయా ఆ దయ అమ్మకే అలా ఉంటే ఆ అమ్మకి ఎలా ఉంటుంది ఎంత దయ ఉంటుంది ఆ కళ్ళల్లో అసలు అసలు ఆ కళ్ళ వంక చూసేటప్పటికి ఎలా ఉంటుంది మన లక్ష్మీదేవి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఆవిడ కళ్ళు చూస్తే కదలబుద్ధి వేస్తుంది అసలు అంత దయ కురుస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఆవిడ దగ్గరికి చేరడం ఎంత తేలిక అటువంటి అమ్మగా ఉత్సవాలంటే ఎంత సంతోషం వచ్చేస్తున్నాయి 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 అని మాకేమైనా చెప్పండి బాబు ఖాళీగా ఉండిపోయాం అమ్మ ఉత్సవాలు వస్తున్నాయి మేము చెయ్యాలని చెప్పి అంత ఆనందంగా పరుగులు తీయాలి లేని జన్మ ఏం జన్మ అది కాబట్టి అది అమ్మవారికి సంబంధించినటువంటి కారుణ్యం అమ్మ నీ కళ్ళు అలా ఉంటాయి కాబట్టి దయమాన దీర్ఘనయనం ఆ తల్లి దేశిక రూపేణ దర్శితాభ్యుదయం ఆమె దేశిక రూపంలో మనని అనుగ్రహిస్తూ ఉంటుంది అయితే దేశిక రూపేణ దర్శితాభ్యుదయం ఈ మాట ఉన్నదే ఇది చాలా చాలా కీలకమైన మాట బహుశ కాళిదాస మహాకవి వాడినటువంటి ఈ మాట చాలా తక్కువ చోట్ల మాత్రమే వాడబడింది కాళిదాస మహాకవికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఒక మఠాధిపతి గారు ఆయన ఒక పీఠాధిపతి కాడు ఆయన ఒక తపస్సు చేసిన వ్యక్తుల్లోకి వచ్చిన వారు కాదు అయినా కాళిదాస మహాకవి చెప్పినటువంటి విషయాలు ఏ ఉన్నాయో వాటిని ప్రమాణములుగా పీఠాధిపతులు కూడా ఉటంకిస్తారు సరస్వతి స్వాధీనులు కూడా కాళిదాసు చెప్పినట్లు అంటారు అంటే కాళిదాసు చెప్పినది అమ్మవారు చెప్పినది అలా పలికింది అందుకనే ఆయన నోటి వెంట ఏదైనా వచ్చిందనుకోండి అది అంత శక్తివంతం అటువంటి కాళిదాసు అమ్మవారి యొక్క కంటి గురించి రెండో శ్లోకం మొట్టమొదట్లోనే ప్రారంభం చేశాడు దీశిక రూపేణ దర్శితాభ్యుదయం చాలా గంభీరమైన మాట వాడారు ఆయన ఈ దయమాన దీర్ఘనయనాం అన్న విషయంలో మూకశంకరుడే చెప్పిన ఒక విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను అమ్మవారి యొక్క కంటి గురించి చెప్తూ మూకశంకరులు అంటారు కైవల్యదాయ కరుణారసకింకరాయ కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భవ శంకరాయ మాతర్ నమోస్ పరతంత్రిత శంకరాయ ఇంకా అసలు ఆ కంటి వైభవం చెప్పడానికి మూక కాబట్టి అలా చెప్పారు దీన్ని కూడా తగ్గించేసి ఒక్క మాటలోకి అంత అందంగా కాళిదాస్ తీసుకొచ్చారు దయమాన దీర్ఘ నయనాం అని కైవల్యదాయ ఆమె చూపు మామూలు చూపు కాదుట ఆవిడ కేవలం ఇలా చూసి మోక్షం ఇచ్చేస్తుంది కామకోటి అంటే ఆవిడ అనుగ్రహం పడింది అనుకోండి పడిన ఉత్తరక్షణంలో నేనెవరన్నది తెలిసిపోతుంది జ్ఞానము కలుగుతుంది కేవల చూపు చేత మోక్షం ఇచ్చేయగలదు చూపు చేత మోక్షం ఇవ్వడం అంటే అంత జ్ఞానాన్ని తన చూపుల చేత అనుగ్రహించగలదు ఒక్క చూపు ఆమె కానీ ప్రసన్నంగా మన వంక చూసిందా అంతే ఆయన ఎవరో నేను శరీరము కాదు నేను ఆత్మ అన్న అనుభవం ఆయనకు వచ్చేస్తుంది కైవల్యము అన్నమాట అద్వైత పరిభాషకి సం సంబంధించింది కాబట్టి కైవల్యదాయ కరుణారస కింకరాయ అసలు అదేం మాటో దయట ఆమె చూపుల దగ్గర కింకరుడు ఏం చేస్తాడు ఎప్పుడూ వెంట తిరుగుతూ ఉంటాడు కింకరుడు అంటేనే ఎప్పుడు ఏ పని ఉంటుందో నేను చెయ్యాలని చెప్పి వెనకాతలే ఉంటాడు వదిలిపెట్టకుండా ఆయనకి అంటూ ప్రత్యేకంగా పని కూడా చెప్పవలసిన అవసరం ఉండదు ఏదో సంచి తీసుకుంటున్నాం అనుకోండి ఉండనున్న ఆయనే తీసుకుంటాడు అంటే సంచి తీసుకుని అందులో మంచినీళ్ళ సీసా ఉందనుకోండి ఆయన దాహం వేసిందని మంచినీళ్ళు తాగుదాం అనుకునేటప్పటికీ ఆ సంచి పట్టుకున్నవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి వాడు కంకరుడు ఏంటి సంచి తీసుకోవడం వరకు బాగానే ఉంది సంచి తీసుకున్నవాడు ఏం చేయాలి ఉంటే పక్కన ఉండాలి లేకపోతే ఆయన కూర్చునే దగ్గర పెట్టాలి అందుకని ఆ సంచి పట్టుకునేవాడు పోయాడు ఇంకెందుకు ఈయనకి దాహం వేసినప్పుడు సంచి లేదు నీళ్లు లేదు ఆయన ఏడని అడిగారు అనుకోండి సంచి తెచ్చుకున్నవాడు గోశాలలో ఉంటే సంచి పట్టుకున్నవాడు ఆంజనేయ స్వామి దగ్గర ఉంటాడు ఇంకెందుకైనా అందుకని రెండో రోజు ఏం చేయాలి ఆయన నువ్వు పట్టుకోకు అయినా పట్టుకోకు అయినా పట్టుకోకనైనా అని బతిమాలుకోవడంలోనే జీవితం సరిపోయాయి పుచ్చుకోవడం వరకు మహా గౌరవం పుచ్చుకున్న తర్వాత మనిషి కనపడ్డా తన పని మీద తన పోతాడు ఎందుకు తీసుకోవడం సంచి తీసుకోకుండా ఉంటే అంతకన్నా గొప్ప ఉపకారం ఇంకోటి లేదు కదూ కాబట్టి కరుణారస కింకరాయ అంటే సంచి తీసుకుని వెళ్ళిపోయే రకం కాదు ఆ కరుణారస కింకరాయ ఆ దయా అనేటటువంటిది ఆమె చూపు దగ్గర కింకరుడు అది ఎప్పుడూ వెంట ఉంటుంది అంటే ఆవిడ ఆ చూపులతో ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ దయతో చూస్తూ ఉంటుంది ఆవిడ వంక మనం చూడాలి కానీ మనని చూపులతో అనుగ్రహించడానికి ఇప్పుడు సిద్ధం ఆవిడ అనుగ్రహించడానికి చేతులు అవి అక్కర్లేదు ఆవిడికి కేవలము చూపుల చేత అనుగ్రహించేస్తుంది అందుకే పోతనగారు భాగవత ప్రారంభంలోనే శ్రీకైవల్య చింతించదన్ చేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకుందానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నన్నారు కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేయగలిగినటువంటి ఈక్షణశక్తి కలిగిన పరమాత్మ అదే కదా లక్ష్మీదేవి గురించి శంకరాచార్యుల వారు ఆ కనకధారాస్తమంలో ముగ్ధాముహుర్విధద తీవదనే మురారీ ప్రేమత్రపా ప్రణిత ని గత ఆగతాదృశోర్మూకరీవ మహోత్పలే సామే శ్రియం దిశతు సాగర సంభవాయా విశ్వామరేంద్ర పదవి భ్రమదానదక్షం ఆనందహేతురధికం వురవిద్శోపి ఈషన్నిశీతమీక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆ తల్లి ఏం చేస్తుంది అంటే కేవలము తన చూపుల చేత మహేంద్ర పదవిని కట్టబెడుతుంది ఆవిడ కొత్తగా ఏదో చేతులతోటి వాటితోటి లోపలికెళ్ళి పట్టుకొచ్చి బొట్టు పెట్టి ఇచ్చి ఇవన్నీ అక్కర్లేదు ఆవిడ చూపుతో ఇచ్చేస్తుంది ఎంతవరకు ఇచ్చేస్తుంది అంటే కైవల్యదాయ అంటే ఎన్ని ఉన్న కన్ను ఎంత పెద్ద కన్ను చూడండి లోకంలో మాట అంటారు ఆవిడది చాలా పెద్ద చెయ్యండి ఏదైనా ఇచ్చేస్తుంది వాళ్ళ ఆయన ఉలిక్కి పడేటట్టుగా ఇస్తుంది అంటారు అంటే ఏదైనా అనగానే వాళ్ళ ఆయన ఓ పది కిలోలు కందిపప్పిస్తాము సంతర్పణకి అన్నారనుకోండి ఆవిడ వెంటనే ఓ ఇరవై కిలోలు బెల్లం పదిహేను కిలోలు చింతపండు కూడా గురువుగారు అంటుంది అందుకని ఆయన ఏదైనా చెప్పే ముందు ఇలా చూస్తూ ఉలిక్కి పడుతూ చెప్తూ ఉంటాడు ఆవిడది చాలా పెద్ద చెయ్యండి అంటారు అప్పుడు అంటే అంత మంచి మనసు అని అంత బాగా పెట్టే చెయ్యికి వెనక మన అంత మంచి మనసు ఉందని గుర్తు ఆవిడది పెద్ద కన్ను ఎందుకని చేత్తో కాదు ఆవిడ చేసేది ఆవిడ కంటితో చేసేస్తుంది చూసేస్తే చాలు ఏదైనా ఇచ్చేస్తాను చింతపండి ఏమిటి బెలమేడు బీమేటి మోక్షమే ఇస్తుంది కైవల్యదాయ కరుణారస కింకరాయ కరుణా ఆమె చూపుకి కింకింకరి ఆమె వెంట ఉంటుంది కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ ఆమె చూపులలోంచి అంకురించినటువంటి విలాసాలతో సుఖాలిస్తుంది లోకంలో ఎవరికైనా ఏదైనా సుఖం ఇవ్వాలనుకోండి మన ఎందుకు కొంత ఉరిపిడి ఉంటుంది నేను మీకో పాతిక వేల రూపాయలు మీ కష్టం తీరడానికో లేకపోతే ఏమంటే మీరు సంతోషంగా తిరగండి ఏంటి ఎప్పుడు ఈ పాత బండి మీరు తిరుగుతున్నారు ఓ కొత్త బండి కొనుక్కోండి అని నేను లక్ష రూపాయలు మీకు ఇచ్చేసాను అనుకోండి ప్రేమగా ఎక్కడో ఏమిటో మరి లక్ష రూపాయలు ఇచ్చాను అనో లేకపోతే తొందరపడ్డానా అను నా బండి ఇస్తే పోయేదేమో అనో ఏవో ఆలోచనలు రావచ్చు కానీ ఆవిడ అలా కాదుట అంకురించిన విలాసాలతో ఇస్తుందిట అంటే ఇచ్చేటప్పుడు రకరకాల సంతోషాలట ఆవిడికి నన్ను తప్పెవరు అడుగుతారు నేను తప్పెవరు పెడతారు అమ్మకి చాలా సంతోషం ఎప్పుడో తెలుసా తను తినడానికి లేనంతగా పిల్లలమ్మాయి ఎంత బాగా చేసావు చల్లపులుసు ఆనపకాయ ముక్కలు ఎంత బావుడికి అమ్మ నువ్వు చేసినట్టు చల్లపులుసు ఎవరు చేయలేరమ్మా నీకు నువ్వే సాటి చల్లపులుసుకి అని ఇంకా ఉందా అని కొడుకు వీలైతే ఆఖరిన అందులో ఉండిపోయిన ఆనపకాయ గింజలు కూడా తినేసాడు అనుకోండి తినేసిన తర్వాత పెద్ద కొడుకు వచ్చి రే అమ్మ అమ్మ అనుకుంటాను అంటే అమ్మ అంటుంది ఇవాళ నా కడుపు నిండిపోయిందిరా అంటుంది అంటే నిజానికి అది విలాసం అమ్మకి పిల్లలు తిన్నారన్న భావనే అంత సంతోషం ఇవాళ పిల్లలు కడుపు నిండా తిన్నారు రెండు మాటలు తిన్నారు మూడు మాటలు అడిగారు మారుకు మారు వడ్డించుకు తిన్నారు బాగా కుదిరింది చాల పులుసు బాగా కుదిరింది ఏమిటి బాగా కుదిరింది వాళ్ళంతా బాగా తినడమే ఆవిడకి బాగా కుదరడం ఆ భావనే ఆవిడికి తృప్తి పెట్టడంలో ఇంత పెడుతున్నాను అని అనిపించకపోవడం విలాసం అంత పెట్టినా తరగకపోవడం ఇంకో కొత్త విలాసం పూర్ణ పుష్కళ అయ్యప్పక భార్యలు అంటే అర్థం ఏంటి ఎన్ని తీసినా అన్నీ ఉంటాయి మళ్ళీ పూర్ణంగా ఉంటుంది కొండలో ఉంచి కొంత తీసామనుకోండి తగ్గుతుంది ఆవిడ దగ్గర కొండలో ఉంచి కొన్ని తీసింది అనుకోండి తగ్గదు అంతా అలాగే ఉంటుంది పుష్కల ఎంత పెట్టినా ఇంకా పెట్టాలనే ఉంటుంది రెండు ఆయన భార్యలు అంటే రెండు ఆయన శక్తులుగా ఉన్నాయని అర్థం కాబట్టి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది కరుణారస కింకరాయ కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ శంకరోతీది శంకర అంటారు కదా లోకాలకు శుభాలు చేయడం ఆవిడకి అంత సంతోషం అంట ఆ శక్తి ఆవిడ ఆదిశక్తి అని వీడిని గిల్లేద్దామా వాడిని కొరికెద్దామా అది కాదు ఆవిడికి ఆవిడికి ఇష్టం ఏమిటంటే సుఖాలు చేసి పెట్టడం వాడు కొడుకు లేడని ఏడుస్తున్నా వంక చూశాడు పాపం తీసి కొడుకునిచ్చేద్దాం వీళ్ళకి కూతురునిద్దాం వీళ్ళ ఇంట్లో పెళ్ళయ్యేట్టు చేద్దాం నీకు ఆ భక్తి నమ్మకం ఉండా ఆవిడ వంక చూడాలి ఆవిడ నీ వంక చూసి ఏదైనా ఇస్తుంది అంటే కైవల్యమే ఇచ్చింది ఇవన్నీ ఉదయం కాబట్టి కైవల్యదాయ కరుణారస కింకరాయ కామాక్షి కందలిత విభ్రమ కందలిత విభ్రమ శంకరాయ ఎటువంటి శుభాలనైనా చేసేస్తుంది ఆలోకనాయ ఏమి చూపమ్మా చూపు ఏం కన్నమ్మా కన్నసలో తవ భక్త వశంకరాయ నీ భక్తులు నీకు వశబడి ఉంటారు ఎందుకని మా అమ్మ మాకుండగా మాకేం లోట్రా మాకు దరిద్రమేట్రా మా తల్లి మమ్మల్ని ఇంతగా చూసే తల్లి ఆ తల్లి పండగ వస్తోంది ఎంత సంతోషం ఇంక అంతకన్నా పెద్ద పండగ ఏమిటి నాకు శారదానవరాత్రుల కన్నా పెద్ద పండగ ఇంకా నాకేం లేవు నా పెళ్లి రోజు నా పుట్టినరోజు నా కొడుకు పుట్టినరోజు నా కోడలు పుట్టినరోజు మా ఆవిడ పుట్టి శారదా నవరాత్రుల తర్వాతే ఎందుకని ఆ తల్లి కైవల్యదాయ కరుణారస కింకరాయ కందలిత విభ్రమ శంకరాయ కామాక్షి ఎటువంటి తల్లి మా అమ్మ మా తంగి రాజశ్యామల కాబట్టి తవ భక్త శంకరాయ భక్తులు పులకించిపోతుంటారట మాతర్ణమోస్తూ అమ్మా అటువంటి నీకు అటువంటి చూపున్న పెద్ద కందులున్న తల్లి నీకు నమస్కారం పరతంత్రిత శంకరాయ శంకరుడు పరతంత్రుడైపోయాట పరతంత్రుడు అయిపోవడం అంటే ఆవిడ ఇంకా కొత్తగా ఏం అనక్కర్లేదుట అంటే చాలట ఏదైనా చేసేస్తాడట అదేమిటి వాడిక అనట్ట ఆవిడ అందనుకోండి కలిపేసుకుంటాడు ఆయనలోకి అదే కదా కైవలి ఎందుకు ఆ అండం అన్న మాట లేదు ఆవిడంటే ఆయనకి అంత ఇష్టం ఎందుకంత ఇష్టం అంటే అంత అనుగమించిన మహాపతి వ్రత ఆయన హృదయాన్ని ఆక్రమించింది ప్రతి క్షణం ఆమె గురించి పలవరిస్తూ ఉంటాడు ఆమె ఉంటే ప్రశాంతత సంతోషం అంతగా ఆయన మనసుకు శాంతి స్థానమై నిలబడింది కాబట్టి పరతంత్రిత శంకరాయ అంతటి శంకరుడు అమ్మ నీకు పరతంత్రుడు నువ్వంటే ఆయనకి అంత ప్రీతి అంటే అంత గొప్ప తల్లివి మా నాన్నగారికి అంత మంచి ఇల్లాలివి మాకు లోటు ఏమిటమ్మా మేము దరిద్రలోనే అవడమ్మా అన్నవాడు మాకన్నా ఐశ్వర్యవంతుడు ఉన్నాడా కాబట్టి ఆయన నీకు పరతంత్రుడైతే ఇంకా మీ నిన్ను పట్టుకుంటే చాలు మాకు పని అయిపోయినట్టే అమ్మ అమ్మాకొచ్చి నాన్నగారికి చెప్పంటే అయిపోయింది పని ఆయన ఏం కాదండే ఇంకా ఆవిడ మన యోగక్షేమాలు చూస్తుంది పాడయ్యే పని ఆవిడ ఎప్పుడు చేయించదు దక్షతతో కాపాడుకుంటుంది మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఆవిడ పండగ చేయడం కన్నా మనకి ఇంకేం సంతోషం కావాలి కాబట్టి దయమాన దీర్ఘ నయనాం ఎంత సంతోషం కాళిదాస మహాకవికి అందుకని ఆ కంటి శక్తి గురించి మాట్లాడుతున్నాడు ఈక్షణ శక్తిని మాట్లాడుతున్నాడు ఆయన ఆ చూపుకున్న శక్తితో గురించి మాట్లాడుతున్నాడు అది చాలా బుద్ధిని ప్రచోదనం చేస్తుంది మంచి వైపుకి నడిపిస్తుంది అని మొదలుపెట్టి దేశిక రూపేడ దర్శితాభ్యుదయం వామకుచిత వీణాం వరదా సంగీతమాతృకా వినని చిత్ర విచిత్రమైనటువంటి విషయాలని చెప్తున్నారు మహాకవి వాటిని మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు పరిశీలనం చేద్దాం మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలీంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा कांताय कांताय कादाय श्रीगिरीशा देवाय मलिनाधाय मंगल सर्व श्री उमा उमापरब्र्मापणस्त स्वस्ति